31 అక్టోబర్ 2015 శుక్రవారం అండి. ఉదయం 9 గంటలు శివసన్నిధి. లోగడ మనం విఘ్నేశ్వరుని గురించినటువంటి ఒక 2 కొత్త శ్లోకాలు నేర్చుకున్నాము అంటే అది ఇంకొకసారి మనం శ్రీ గణేష శ్లోకాలు 2 కొత్తవి చెప్పుకున్నాం ఏమండి. ఆ 2 కూడా మనకి ఉత్తరాది నుంచి హిమాలయాల నుంచి వచ్చాయి ఆ శ్లోకాలు 2 కూడా. మన భాగ్యవశంగా మనకు వచ్చాయి అవి. ఒకసారి మళ్ళీ మనం చర్విత చర్వణం చేసుకుందాం వాటిని అండి. చర్విత సార్ తెలుసున్న దాన్ని మళ్ళా మనం పునః దాన్ని స్మరించుకోవడం అన్నమాట ఏమండి. ఇది ఏంటంటే అసలు మనదంటూ ఏమీ లేదనే మనందరికీ అవగాహన ఉంది. మనదంటూ ఏమీ లేదు, మీరు కొత్తగా ఏమీ నేర్చుకునేది కాదు. భగవాన్ దగ్గరికి వచ్చామంటేనే ఆ యొక్క అవగాహన ముందే ఉంటుంది మనకి. మనదంటూ ఏమీ లేదని మనం అన్నీ పోగేసుకుంటాం ఏమండి. ఈ విజ్ఞానం కూడా అలాగే. ఏంటండి ఇది, ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది. ఎంత తవ్వుకున్న వాడికి అంత వస్తుంది ఇది, ఎంత ఆస్వాదించిన వాడికి అంత లభిస్తుంది. అలాగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అందరికీ తెలుసున్నదే ఇది కూడా. తేనెటీగ ఏం చేస్తుందండి? తేనెను తయారు చేస్తుంది. అది తేనెను సృష్టిస్తోందా చెప్పండి? అది సృష్టించలేదు. అది ఏం చేస్తుంది? రకరకాల స్థానాలకు వెళ్ళి దాన్ని సేకరిస్తోంది కదా. అయితే ఒక విశేషం ఏమంటే, ఆ తేనెలో ఉండేదాన్ని మకరందం అంటాం. ఏమంటాం? అది పుష్పాల్లో ఉండేదాన్ని మకరందం అంటాం. దీనిలోకి వచ్చిన తర్వాత మధు అవుతుంది అది. అది సేకరించి ఆ తేనె తుట్టలో పెట్టుకున్న తర్వాత దాచుకుంటే అదేమవుతుంది? మధు అవుతుంది. ఇది మకరందం, అది మధు. తేడా ఉంది. ఏమిటి తేడా చెప్పగలరా మీరు? అక్కడ పీల్చి ఇక్కడ వదిలింది అంతే. అది అంతే, అదే తేడా. ఎందుకు తేడా వచ్చిందని అంటే దాని లోపలికి వెళ్ళింది. అది ఏంటండి? అది ఎంతో కష్టపడి దాని శ్రమ వెనకాల ఉన్నదంతా కూడా దాని యొక్క శ్రమ, పరిశ్రమ, దాని యొక్క శ్రద్ధ. అది పట్టుకెళ్ళి అక్కడ చేర్చేటప్పటికి కాస్త అది దాని నోట్లోకి వెళ్ళేటప్పటికే అది మధు అయి కూర్చుంది. ఏంటండి ఈ మధు? పంచామృతాల్లో ఒకటి ఏమండి. పంచామృతాలు మనం శివుడికి అభిషేకం చేస్తాం. ఏమిటో చెప్పగలరా వరుసగా? పాలు, పెరుగు, తర్వాత అది నెయ్యి, తర్వాత తేనె. ఏంటండి క్షీర, దధి, ఘృత, మధు, శర్కర ఇవి. ఇప్పుడు మకరందంతో శివుడికి అభిషేకం చేయరు. ఒకవేళ అది మనం సంపాదించగలిగినా కొద్ది కొద్దిగా వస్తాయి పువ్వుల నుంచి. ఏంటంటే అవి సంపాదించగల దాంతో అభిషేకం చేయకూడదు, తేనెతోనే చేయాలి. తేనెకే ఆ అర్హత ఉన్నది. ఎందుకయ్యా ఎలా వచ్చిందానికి అర్హత అంటే అది నిజంగా త్యాగం చెప్పాడు దత్తాత్రేయుడు. ఈ మధువుని తయారు చేసేదాన్ని
మధుపం అంటే తేనెటీగ మధుపం, అది తయారు చేసిన దాన్ని మధు అంటారు. తేనెటీగ నిజంగా త్యాగి అని చెప్పాడు. ఎందుకంటే అది ఎంతో కష్టపడి తెచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నామండి, ఇట్టే పొగట్టి దాన్ని తీసేసి చక్కగా మనం వాడుకుంటున్నాం. అందులో ఈ రోజుల్లో తేనె పుచ్చుకొని మహానుభావుడు ఎవడో ఉండడు. అసలు ప్రతి వాళ్ళకి ఆరోగ్యం కావాలి. ఏదో టేప్ చెప్తూ ఉంటారు టీవీల్లో పొద్దున్నే ఆ తేనె. అలాగా తేనెటీగ ఎట్లాగైతే ఎన్నో స్థానాల నుంచి మకరందాన్ని సేకరించి మధుగా మార్చి తన కోసమే మార్చుకుంటుంది, కానీ తన కోసం అట్టి పెట్టుకోవట్లేదు, ఏదో పట్టుకెళ్ళిపోతున్నారు. దత్తాత్రేయుడు గురువుల్లో 24 గురువులు దత్తాత్రేయులకి, అందులో తేనెటీగ ఒకటి. దత్తాత్రేయుడు ఎవరండి? త్రిమూర్తియాత్మక స్వరూపుడు అన్నారు ఆయన్ని. అత్రి అంశులకి ముగ్గురు మూర్తుల యొక్క అంశాలతోటి పుట్టాడట ఆయన. ఆయనే చెప్తున్నాడు తేనెటీగ నా గురువు అంటున్నాడు ఆయన. ఇంకంతకన్నా మనకి నిదర్శనం ఏం కావాలి, నిర్ధారణ ఏం కావాలి చెప్పండి. అట్లాగా మనం తేనెని వీటిని సేకరించక్కర్లేదు, మకరందాన్ని గురవలక్కర్లేదు. మనం ఇటువంటి ఆధ్యాత్మ విషయాల్ని అండి ఎన్నో చోట్ల నుంచి సేకరించుకొని దాన్ని జ్ఞానఘనిగా మనం తయారు చేసుకోగలిగితే, జ్ఞానఖని విజ్ఞానగని దానిగా మనకు తయారవుతుంది అది అలా సేకరించుకుంటే. అట్లాగా మనకి ఈ రెండు శ్లోకాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. చెప్పుకోబోయే ఈ రెండు శ్లోకాలు గణేశుడి గురించి. మనందరికీ శుక్లాంబరధరం వచ్చున్నదే, అగజానన పద్మార్కం వచ్చున్నదే ఈ రెండు శ్లోకాలు. అలాగే తెలుగు పద్యం తుండమునేక దంతమును చాలామందికి తెలుసున్నదే, పూర్తిగా రాకపోయినా ఈ రెండు. గణేశ సర్వదేవానాం చెప్పండి. ఆదిపూజ్య సదైరపి సర్వైరపి మహావిఘ్న నాశకోన్యో న విద్యతే. గుర్తొస్తుందండి, చెప్పుకున్నాం ఇది, రాసుకున్నారు కొంతమంది. తర్వాత ఆదిపూజ్యం గణాధ్యక్షం చెప్పండి. ఉమాపుత్రం వినాయకం మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. ఏమండి ఇది? ఈ శ్లోకం బద్రీనాథ్లో రెండు గుహలు ఉన్నాయి, రెండు అంటే మహిమగల గుహలు రెండు ఉన్నాయి, ప్రఖ్యాత గుహలు. ఒకటి వ్యాస గుహ, అందరికీ తెలుస్తున్నదే వ్యాస గుహ. ఇంకొకటి రెండవది గణేష్ గుహ. ఎందుకంటే వ్యాస భగవానుడు తన గుహలో కూర్చుని ప్రవచించినటువంటి వేదాలన్నింటినీ కూడా, ఆయన దర్శనాలు అవన్నీ ఆయన నోట్లోంచి ఏమీ చెప్పేయలేదు, ఆయన దర్శించారు వాటిని. బ్రహ్మ యొక్క వరప్రసాద అయిన ఆ బ్రహ్మదేవుడు అధీనంలో ఉంటాయి వేదాలన్నీ కూడా. ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆయన దర్శించి అలా చెప్తుంటే గణేశుడు ఘంటంతో రాశారండి అది. ఆయనకు ఒక గుహ ఉంది, గణేష్ గుహ. ఆ గుహ మీద ఉంటుంది ఈ శ్లోకం. ఈ రెండింటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ రెండిట్లోనే ఆదిపూజ్యుడు అనే మాట వస్తుంది. లోకటి చెప్పుకున్నాం మీకు, శుక్లాంబరధనలో ఆదిపూజ్య అనే మాట రాదు. శుక్లాంబరధనం అలా అగజానన పద్మార్గం రెండు బ్రహ్మాండమైన శ్లోకాలు అవడానికి, కానీ ఆయన ప్రథమ పూజ్యుడు అనే మాట మాత్రం ఈ రెండు శ్లోకాల్లో వస్తుంది. అంచేత వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమండి గణేశుడి అనుగ్రహం ఉంటే మనకి ఎటువంటి సాధనలో కూడా, లౌకిక సాధన అవ్వచ్చు పారలౌకిక సాధన అవ్వచ్చు, మనకి ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు విఘ్నాలు అవన్నీ రావు మనకి. ఒకవేళ ప్రారంభవశాత్తు రావాల్సి ఉన్నా కూడా ఆయన తన తొండంతో తుడిచిపాడేస్తాడట అలాగా. అంతటి మహానుభావుడు ఆయన. ఆయన స్మరించుకుంటే చాలు. నిన్న మనం
క్షీరసాగర మథనం గురించి చెప్పుకున్నాం. మొట్టమొదట ఏమొచ్చిందని చెప్పామండి? హాలాహలం. ఎందుకు వచ్చిందో తెలుసా? అది శివుడిని అడిగట్టు, ఏమిటయ్యా మేము మంచిపోతే చెడు ఎదురైంది, ఇదేమిటంటే మీరు వినాయకుని పూజ చేశారని అడిగట్టే. అందుకని వినాయకుని ముందు వినాయకుని పూజ చేయండి. ఇప్పుడు ఇప్పుడైనా సరే, అంటే ఆయన వాళ్ళ గట్లోనే ఆయన్ని ఏమక్కర్లా, ఆయన మనం చెప్పండి పసుపు ముద్ద చేస్తున్నాం. పసుపు ముద్ద అమ్మ చేతి పసుపు ముద్ద ఆగమాల సారమమ్మ. ఆగమాల సారంట ఆయన, వేదాల సారం. నువ్వు ముద్ద చేసి భావనలోనే ఉందంతా కూడా. ఇది వినాయకుడు అనుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. వినాయకుడు బొమ్మ బ్రహ్మాండంగా ఏం చెక్కించక్కర్లేదు. అలాగే వాళ్ళ ఆ పాలకడలి ఒడ్డున మట్టితో వినాయకుని చేశారట వాళ్ళు. శివుణ్ణి చేయట్లేదు, రాములు వారు చేయలేదు, సీతాదేవి చేయలేదు చెప్పండి. కామాక్షిదేవి ఇక్కడ కంచిలో చేసుకోలేదు. ఏముందని షేప్ ఏముందండి? ఇళ్ళ దగ్గర పూజ చేసింది ఆవిడ, అది శివుడు. ఎక్కడుంది మరి ఇప్పుడు? ఎక్కడుంది అంతా ఘనత? ఎక్కడుంది? భావనలో ఉంది. ఏంటండి ఆవిడ చేసిన భావనలో ఈ రోజున మరి అది ఒక పంచభూతలింగాల్లో ఒకటి అయిందంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? ఆవిడ భావనాబలమే కదండి. భావనాబలాద్ భక్తి వృత్తమ అనలేదు మన భగవానుడు? భావనలోనే అంతా కూడా. అట్లాగా పదాలు సాధ్యమైనంత వరకు మనం కంఠోపాఠం చేయొచ్చు. చాలా సులభమైన పదాలు. గణేశ సర్వదేవానాం ఆదిపూజ్య సదైరపి సర్వైరపి మహావిఘ్న నాశకో అన్యో న విద్యతే, నాశకోన్యో న విద్యతే. ఆదిపూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం. ఏమిటి ఇందులో తెలియని మాటలు ఏమన్నా చెప్పండి? ఏమన్నా ఉన్నాయా? ఎంత సరళంగా ఉందో చూడండి ఈ శ్లోకం. ఆదిపూజ్యం గణాధ్యక్షం శ్రీ గణేశం ఉమాపుత్రం వినాయకం మంగళం పరమం రూపం. ఏమిటి చెప్పండి, అర్థం కాదు ఇందులో. రానిదేముంది చెప్పండి. శ్రీ గణేశం నమామ్యహం, అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. అట్లాగే అంటే గొప్ప గొప్పవన్నీ కూడా చాలా సరళంగా ఉంటాయని చెప్పారు. ఈ మిడిమిడి ఇవన్నీ కాస్త క్లిష్టంగా ఉంటాయి, మనకి మన కొంచెం భ్రాంతిలో పడేస్తూ ఉంటాయి. భగవాన్ బోధ కూడా అంతే, అత్యంత ఘనమైంది అది, అత్యంత సరళంగా ఉంటుంది ఆయన గోచిలాగే. ఇంత అది ఆయన యొక్క ఏంటండి ఆచ్ఛాదన, అదొకటి. అటువంటిది ఆయన, ఆయన చేసిన కార్యం సరళమైంది కాదు, ఘనాఘనమైంది. ఘనాఘన సుందర అని పాడాడు ఆయన ఎవరో, అలాగా ఘనాఘనమైంది అది. ఏమండి ఉన్నది నలుబది, తర్వాత ఉపదేశసారం. ఉపదేశసారం గురించి ఏం చెప్పుకున్నాం మనం? దాన్ని ఉన్నది ముప్పది అని చెప్పుకోవచ్చు మనం. ఉన్నదంటే ఏమిటి? ఎప్పుడు ఉన్నదే అది. ఏమిటి ఉన్నది? సదా ఏమిటి ఉన్నది? ప్రపంచం కాదు. ఎందుకంటే ప్రపంచం నువ్వు కన్ను మూస్తే లేదు, పడుకుంటే లేదు, మరణిస్తే ఏమో, మరణిస్తే కానీ తెలియదు అది. అంచేత ప్రపంచం ఎప్పుడు ఉండేది కాదు. మరి నువ్వు ఒకసారి అది అంతర్వివేచన చేసుకో సరిపోతుంది అంటున్నాడు ఆయన. నీ సంగతి అలా కాదు. నువ్వు శరీరంగానూ ఉండగలవు, నిద్రపోయినప్పుడు ఉండగలవు, నువ్వు మరణించిన తర్వాత కూడా ఉంటావు. ఎందుకంటే నేను చూశాను అంటున్నాడు ఆయన. నేను ఎలాగో నువ్వు అలాగే. నేనంటున్నాను, నువ్వు అనట్లేదు నేనని. అట్లాగే నీ అనుభవం కూడా అదే అవుతుందిరా నాయన. నువ్వు మరణించినా కూడా నిలబడి ఉంటావు. నేను తెలుసుకున్నాను, నువ్వు కూడా తెలుసుకో. ఇంతకన్నా తెలుసుకోవలసింది ఈ ప్రపంచం కాదు, ఇంకేమన్నా ముల్లోకాలు ఉంటే ఏమీ లేదంటున్నాడు ఆయన. తెలుసుకోమని తెలుసుకో మనం. ఏవో అన్ని డిగ్రీలు ఇన్ని డిగ్రీలు లేకపోతే ఇంకా ఆ రికమెండేషన్లు ఈ పొలిటికల్ కాంటాక్ట్స్ పెట్టుకోమనండి. అయ్యో నాకు విఐపీలు అందరూ తెలుసు అంటే మంచిదే, ఏం కాదనట్లా. ఏది మాత్రం దీన్ని మించింది కాదు, ఈ విజ్ఞానాన్ని మించింది మాత్రం కాదు. నాకు బహలానా మహారాజు గారు తెలుసండి, ఆయన దగ్గర వంట చేసి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మహారాజు తెలిస్తే మిగతా పరివారం అంతా రారా అందులోకి. ఆయన ఓ అంటే వీళ్ళందరూ ఓ అనాల్సిందే వీళ్ళందరూ. వీళ్ళందరూ ఆయన సేవకులు. అటువంటిది ఈ జ్ఞానము.
ఈ జ్ఞానం తెలిస్తే ఇంకా వంట వాళ్ళతోటినో ఊచే వాళ్ళతోటి పనులు లేవు మనకి. అవి వస్తే ఉంటే ఉంటాయి, లేత లేదు. అటువంటి విజ్ఞానాన్ని అత్యంత సరళంగా అందించాడు, అత్యంత ఘనమైన దాన్ని. ఆ 30 శ్లోకాలు 30 పద్యాలు తెలుగు పద్యాలు మనందరి యొక్క ఐశ్వర్యం. అది విభూతి అనే మాట ఉంది, విభూతి అనే మాటకి ఐశ్వర్యం అనే అర్థం ఉందండి. విభూతి యోగం అని ఉంది భగవద్గీతలో. ఏమిటి విభూతి అంటే? ఏమిటి పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యాలన్నీ అవన్నీ. అది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్తున్నాడు ఆయన. పైగా ఏమంటున్నాడు చివరిలో, ఏకాంశైన స్థితో జగత్తు. ఇదంతా ఏమిటనుకుంటున్నారా బాబు, 1% నాలో అంటున్నాడు ఆయన. ఈ సూర్యుళ్ళు, ఈ చంద్రుళ్ళు, నక్షత్రాలు ఇవన్నీ తేజస్సులో ఐశ్వర్యంలో 1% అవి ఏకాంశైన. అయినా తెలుసుకుంటాను, తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఈ జ్ఞానం తెలిస్తేనే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఏంటండి ఇప్పుడు మనకి మహారాజు తెలియదు కానీ ఆయన పిఏ గారును వంటవాళ్ళు వీళ్ళందరూ తెలుసు, ఆయన తప్ప. మహారాజు ఒక్కడు తెలుసు, మిగతా వాళ్ళందరూ తెలియదు. ఏది గొప్ప చెప్పండి ఇప్పుడు? అందరూ తెలుసండి, కానీ ఎప్పుడు కొంత ఎంతో కొంత కించి ఉంటూనే ఉంటుంది. అవునా కాదు చెప్పండి. ఆయనకంటే ఆ డిపార్ట్మెంట్లో అందరూ తెలుసు, కానీ ఆ హెడ్డే తెలియదండి. కలెక్టర్ గారే తెలియదు, బళ్ళబండ్ర దగ్గర నుంచి అందరూ తెలుసు. కాబట్టి అంటే ఆత్మజ్ఞానం విన మిగతావన్నీ కూడా ఎప్పటికీ కూడా అవి సంశయాత్మకంగా, సందేహాత్మకంగా, అసంపూర్ణంగా ఉంటాయి. అది అసంపూర్ణ. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకుంటానో ఏమండి, అప్పుడే ఏ జ్ఞానమైనా కూడా రాణిస్తుంది, రేణింపు ఉంటుంది దానికి. లేకపోతే ఏం భగవానికి మొదట ఏమి తెలియదు, అలా కూర్చుని ఉన్నాడు ఆయన, అప్పుడు హాయిగానే ఉన్నాడు, ఇప్పుడు చాల నేర్చుకున్నాడు ఆయన, యోగ వాసిష్ఠుడు అంటున్నాడు, కాసేపు ఏవో ఆగమాలు అంటున్నాడు, కాసేపు ఇంకోటి ఏదో అంటున్నాడు, అక్షమణమాలు అంటున్నాడు, నాలో ఏం మార్పు రాలేదు అంటున్నాడు ఆయన. అప్పుడు ఏమీ అక్షరమొక్క రాదు నాకు. ఏంటండి ఆ గుళ్ళో కూర్చున్నప్పుడునో గురుమూర్తిలో ఉన్నప్పుడు అక్షరమొక్క రాదు నాకు, పొట్టకొస్తే అక్షరమొక్క లేదు. ఇప్పుడు ఇంత పొట్ట వచ్చింది, దాని నిండా బోళ్ళు ఉన్నాయి, కానీ నాలో మాత్రం ఏం మార్పు లేదు అంటున్నాడు ఆయన. నేను ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఒకటే అంటున్నాడు ఆయన. ఎందుకంటే దాని యొక్క ఘనత తెలిసినవాడు కాబట్టి. ఆ జ్ఞానం యొక్క ఘనత, దాని యొక్క ఐశ్వర్యం, దాని యొక్క శక్తి తెలిసినవాడు కాబట్టి. అది ఉంటేనే వీటన్నిటికీ కూడా ఏమండి. అందులో ఒక 2 శ్లోకాలు చెప్పినట్టు నాకు ఇప్పుడు నిర్ధారణ అయింది. మొదటిది మీకు అందరికీ తెలుసున్నదే, ఏంటండి సంస్కృతం చెప్పండి మీకు అందరికి వచ్చు కాబట్టి చెప్పండి. ఎంత సులభంగా ఉందో చూడండి, సంస్కృతం అతి సులభంగానే. కర్తు అని మొదలెడుతున్నారు శ్లోకాన్ని. కర్తు ఆజ్ఞయ, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. చెప్పండి ఒకసారి అందరూ చక్కగా చెప్పండి ఈ శ్లోకాన్ని. తెలుగు కూడా చక్కగా ట్రై చేయండి అమ్మా ఒకసారి. హాయిగా ఉండలేదు చెప్పండి నాకు ముందు, దాని అర్థం పక్కన పెడదాం అలాగా. ఏం హాయిగా ఉండలేదు చెప్పండి ఫస్ట్, హాయిని మించి ఏముంది అసలు? అవునా కాదని చూడండి, హాయిని పంచేవాడే ఎవడు, హాయినే పంచుతాడు. నేను పంచుకోకపోతే అది నా దోషం, అంతే నా లోపం. ఆయన పంచుతాడు, నేను పంచుకోవాలి కదా. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. కర్త అంటే చెప్పుకున్న ముందు అసలు ఆ పదం, ఆ శ్లోకం మొదలు పెట్టడమే ఈశ్వర శబ్దంతో మొదలుపెట్టారు కాబట్టి
ఏమంటే సర్వమంగళుడు ఆయన. ఈశ్వరుడు సర్వమంగళ స్వరూపుడైన ఆ పదంతోనే మొదలైంది. అంచేత ఉపదేశారం ఈ రోజున ఏమండి ప్రపంచం అంతా కూడా నటరాజ విన్యాసం చేస్తుంది, తాండవ నృత్యం చేస్తుంది. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు, మహాత్ములను మనం పేర్కొన్న వాళ్ళు, మహాత్ములుగా మనం తలబోసే వాళ్ళందరూ కూడా దీన్ని, ఈ గ్రంథాన్ని ఇది మాది మాది అనుకుంటున్నారండి అందరూ. ఇప్పుడు ఎవళ్ళు అడ్డుపడుతున్నారు మాది అనుకుంటే చెప్పండి, చెప్ప ఎవరిని అడ్డుపడుతున్నారా? ఈ కుర్చీ నాదనుకుంటే వెంటనే వస్తాడు ఎవడో, కాసేపు ఇలా చూస్తాడు నాకు వేసి, బాబు నువ్వు ఇక ఒక గంట నీకు పర్మిషను కూర్చుని వెళ్ళు అంటాడు అంతే. కుర్చీకి ఈ జ్ఞానానికి ఏంటండి 54 ఏళ్ళ కృషి ఇది, 54 ఏళ్ల జీవితం ఇది, కృషి కాదు 54 ఏళ్ల జీవితం మహానుభావుడిది. మనకి పరిచయాడు ఇలాగా కావాల్సింది పట్టుకెళ్ళను, పట్టుకెళ్ళగలిగినంత పట్టుకెళ్ళు. నువ్వు దీనికేం ఫలితం ఉండదు అనుకోకు, నువ్వు దీని జ్ఞానం ముక్తి అవన్నీ మామూలే, పారలౌకికం అది, లౌకిక ఫలితాలు కూడా ఉంటాయంటున్నాడు. అదేమిటంటే ఒరే అబ్బాయి సముద్రమే నీకు వచ్చినప్పుడు బుడగలు రావా, నురగ రాదా? సముద్రం రా ఇది నాయన, ఆ మిగతా లోకం అంతా చూసేది దాని మీద నురగ. సముద్రాన్ని ఇవ్వగలిగేవాడు నురగే, నురగ ఇవ్వలేదండి నాకు ఈశ్వరుడు అని దెబ్బలాడమ్మా మనం ఇప్పుడు. దీనికి లౌకికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నవి. అది ఎవరి యొక్క విశ్వాసం వారిది, ఎవరి యొక్క ఆసక్తి వారిది. కానీ దీని యొక్క పరమ ప్రయోజనం మాత్రం, పరమార్థం మాత్రం పారమార్థికమైందే, పారలౌకికమైందే. మనం వచ్చింది కూడా అందుకే ఇక్కడికి, మన యొక్క ప్రయారిటీ. కర్తుః ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం అంటే అందరికీ తెలుసు ప్రతి పనికి ఒక ఫలం ఉంటుందని చెప్పి. అది ఏమంటున్నారంటే పనికి ఆ సమర్థత లేదు, ఆ పని వల్ల రాబోయేటువంటి ఫలితం ఇవ్వగలిగేటువంటి సమర్థత పనికి లేదు అంటున్నాడు ఆయన. ఎందుకు తర్వాత చరణంలో చెప్తున్నారు ఆయన, కర్మ కిం పరం కర్మ తత్ జడం. ఎందుకయ్యా అంటే నాయన కర్మ పరమైంది కాదు, కర్మ ప్రభువు కాదు, ఈశ్వరుడు కాదు, అది జడమైంది అంటున్నాడు ఆయన. అది చేతన కాదు, చైతన్యవంతమైంది కాదు, అది జడమైంది నాయన కర్మ. అంచేత కర్మలకు నువ్వు విలువనివ్వకు. ఆ కర్మల్ని సృష్టించిన వాడికి, ఆ కర్మ ఫలితాలని సృష్టించిన వాడికి విలువ ఇయ్యి, ఆయన గుర్తించు. ఏంటండి ఏది చేసినా సరే అది ఈశ్వరుడి వైపు వెళ్లాల్సిందే. నువ్వు మంచినీళ్ళు తాగినా, ఏం చేసినా, ఇక్కడ కూర్చున్నా, అవన్నీ చివరికి ఎటు వెళ్ళాలి, అవన్నీ కూడా తిరిగి కూడా అవన్నీ కూడా పరమేశ్వరుని మనం సూచించాలి. ఇది మర్చిపోయినప్పుడల్లా మనకు మనమే మొట్టిగా వేసుకోవాలి, ఎవరికో ఛాన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళు రారు కూడా బహుశా, నేను నాకేం పని అంటారు, మొట్టాల్సిన పని నాకేంటే నీ మొట్టు నువ్వే మొట్టుకో అంటాడు. ఏమండి ఇందులో కర్త ఈశ్వరుడు పరమేశ్వరుడు అందరికీ అవగాహన ఉంది. అయితే రెండు మాటలు ఉన్నాయి, కర్మ కిం పరం కర్మ తత్ జడం అని రెండు మాటలు ఉన్నాయి. జడము చైతన్యము ఈ రెండిటికి మనం వివరణలు చెప్పుకున్నాం. చైతన్యం అంటే ఏమిటి, జడం అంటే ఏమిటి, వాటి నిర్వచనాలు చెప్పు. సాధారణంగా మనకు అర్థం ఏదేమిటంటే చైతన్యము జడము రెండు మాటలు ఉన్నాయి, వాటిని మనం ఎలా మనం అవగాహన చేసుకుంటున్నాం. చైతన్యం అంటే ఏమిటి, జడం అంటే ఏమిటి, ప్రయత్నం చేయండి చెప్పండి. ఆది
అది కదిలేది కదిలించేది కూడా చక్కగా చెప్పారు మీరు. ఏంటండి మన అందరం కూడా సామాన్యంగా పెద్ద పుస్తకాలు చదవకర్లేకుండానే అర్థం చేసుకున్నాం ఇది వినికిడి ద్వారా. వాడు జడ పదార్థం రా అంటే ఏంటన్నమాట, కవలదన్నమాట. అది కవలదో కదిలించలేదు కూడాను. వాళ్ళు చైతన్యం చాలా ఉందండి, అంటే ఏంటి కదులుతాడనమాట, బాగాను కదిలించగలడనమాట, అన్నీ చేయించగలడనమాట వాడు. కాబట్టి సామాన్య అర్థం ఏమిటి, సజీవంగా ఉండి కదలగలిగి కదిలించగలిగేవన్నీ కూడా చైతన్యము అని చెప్తున్నాం. చైతన్యవంతమైంది. ఒకసారి వాళ్ళు చైతన్యం ఉందో లేదో చూడండి అంటూ ఉంటారు. ఏదో పడిపోయాడు, వాడు బతికాడో లేదో అని చెప్పడానికి అరే చైతన్యం ఉందో లేదో చూడండి అసలు అంటూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, చేతన శరీరం లోపల విడిగా ఉందని తెలుస్తుంది మనకి. ఇది సామాన్యంగా మనం అర్థం చేసుకునేది ఏంటి, కదలిక లేకపోవడం, సజీవం నిర్జీవం. ఏమండి దీనికి ఇంకొక దీనికన్నా ఒక మెట్టు ఎక్కువ వేదాంతపరమైంది నిర్వచనం ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు. అదేంటి అంటే తన ఉనికి కోసం చూసేవాడిపైన ద్రష్ట పైన ఆధారపడి ఉండేది జడ పదార్థము. తన ఉనికి కోసం అంటే నేను ఉన్నాను అని చెప్పుకోలేదు, అది జడం అంటున్నాడు. నేను ఉన్నాను అని చెప్పగలిగే ప్రతి వస్తువు కూడా అంతే కదా, నేను ఉన్నానని చెప్తుంది, ఆ ఫలానాది ఉందని కూడా చెప్పగలదు. ఇందాక అన్నారు చూడండి, కదులుతుంది కదిలిస్తుంది అన్నారు చూసారా, అట్లాగా నేనున్నానని చెప్పగలిగేది, ఆ ఫలానాది కూడా ఉందని చెప్పగలిగేది ఇది చైతన్యం అన్నారు. అంటే తన దృష్టి తన ఉనికి కోసం ఇతరుల మీద ఆధారపడని వస్తువు చైతన్యము, తన ఉనికి కోసం ఇతరుల మీద ఆధారపడేది జడము. ఇది ఒక నిర్వచనం. అనేది ముందేం చెప్పాం, కదలక కదలక లేకపోవడం అని చెప్పాం. దానికన్నా ఒక మెట్టు ఎక్కువ మన అవగాహన పెంచుకోవాలి, ఇంకొంచెం క్లారిటీ స్పష్టీకరణ స్పష్టత. ఇప్పుడు ఎవరికి వాళ్ళు లోపల చూసుకోండి ఒకసారి, మన ఉనికికి మనం ఉన్నామని చెప్పడానికి ఎవరైనా వచ్చి చెప్పాలా మనకి, ఏంటండి ఎవరైనా వచ్చి చెప్పాలా, లేకపోతే మనంతటి మనమే నేనున్నానని తెలుసుకోగలుగుతున్నామా? ఇప్పుడు దాన్ని బట్టి మనం జడమా చైతన్యమా? ఏంటండి ఇక మూడోది నిర్వచనం, దీన్ని సర్వాతీత నిర్వచనం అని చెప్పారు. దీన్ని సర్వాతీతమైనటువంటి పారమార్థికమైనటువంటి ఆత్యంతికమైనటువంటి నిర్వచనం అని చెప్పారు దీన్ని. ఇదేంటి అంటే ఏ వస్తువైతే నేను అనగలుగుతుందో అది చైతన్యము, ఏ వస్తువు నేను అనలేదో నేననే నేనంటే నేననే తెలుగు మాట కాదు అర్థం. అక్కడ రకరకాల భాషలో రకరకాలుగా ఉంటాయి, రకరకాల జంతువులో రకరకాలలా ఉంటాయి, రకరకాల మొక్కల్లో వృక్షాల్లో వాటికి ప్రకటన ఉంది మనకు తెలియదు. కానీ ఇప్పుడు కుక్క మన పెంపుడు కుక్క కూడా వచ్చి అది అంటుంది నేనంటుంది, నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంది అంతే, దాన్ని విని అవగాహన చేసుకోవడంలోనే ఉంది అది నేనని ఎలా ఉంటుందో. అట్లాగే అన్నీ చైతన్యమైనటువంటి పదార్థాలకి కూడా నేను అనేటువంటి ప్రకటన ఉంటుంది, స్ఫురణ ఉంటుంది. అది ఉన్నవన్నీ కూడా చైతన్యవంతమైనవి, అది లేకపోతే జడము. ఇది మూడో నిర్వచనం. ఇది మనకి మొదటి శ్లోకంలో మనం తేల్చుకోవాల్సింది అనమాట. జడం అంటే ఏంటి, చైతన్యం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, నేను అంటున్నాను కాబట్టి మరి నా శరీరం చైతన్యమేనా? కాదు. ఎందుకు కాదంటే నిద్ర తీసుకో ఒకసారి, నిద్రలో నా శరీరం ఉందని నాకు తెలుసా? చూడండి నిద్రలోకి వచ్చి వెళ్ళేటప్పుడు జడం అయిపోతుంది అది, కాస్త మరణం దాకా వెళ్ళక్కర్లేదు మనం, నిద్రలోనే దాని సత్తా ఏంటో తెలిసిపోతుంది. ఏమంటారు, ఒరే నువ్వు నిద్రపోతుండగా నేను చూశాను రా, నువ్వు ఇలా గోక్కుంటున్నావు లేకపోతే దోమకుంటున్నావు నీకు తెలియలేదు, లేకపోతే అలా చేసావు ఇలా పడుకున్నావు అని ఎవరు చెప్తున్నారు? వేరే వాళ్ళు చెప్తున్నారు మనకి, మనకు తెలియదు ఆ సంగతి. కాబట్టి నిద్రలో ఈ శరీరం జడప్రాయం అయిపోతుందా లేదా,
ఇదన్నమాట వివేచన మనకి. ఇదంతా ఏమిటంటే దీన్ని కొబ్బరి లోపల కురిడి ఎలా అయితే విడిపోతుందో దాంట్లోంచి, అది ఎండే కొలిది కూడా ఎలా విడిపోతుందో, అట్లాగా ఈ నేను అనేటువంటి చైతన్యాన్ని మనం శరీరం అనేటువంటి ఈ పెంకులోంచి విడదీసేసుకోవాలి. దాని మీద ఎప్పుడు దాని మీదే ఫోకస్, దాని మీదే దృష్టి, దాని మీదే ఏకాగ్రత అంతా కూడా. అట్లా మనం చేసే కొలిది కూడా నేను ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దేహభావన క్రమేపీ తగ్గిపోతుంది అండి. సో మొదటి శ్లోకంలో మనకి చెప్పుకునేది, చెప్పుకున్నది, అవగాహన అయినది చెప్పండి ఏంటి ఏమండి? కర్తు అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఎవరో చెప్పుకున్నాము. తర్వాత చైతన్యము జడము. కర్మ ఎందుకు ఇవ్వలేదు ఫలితాన్ని? ఎందుకంటే కర్మ చేయబడేదే కానీ కర్మ అయ్యేది కాదు. కర్మ అంటే పని అవదు ఎవరైనా చేస్తేనే తప్ప. మీ చేతకి ఇతరుల మీద ఆధారపడిందా లేదా? అది ఆ పని, పని ఇతరుల మీద ఆధారపడింది. బాబు నన్ను చేయరా అంటుంది అన్నమాట అది. అంటే అంటుందంటే మళ్ళీ చైతన్యం అవుతుంది అది. అలా చూస్తుంది, ఎదురు చూస్తుంది అది, ఎవరు చేస్తారా అని చెప్పి. అంతవరకు అది అవ్వదు. చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి చేస్తేనే పనికి ఉనికి. ఏంటండి? అందుచేత కర్మ జడం అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, కర్మ మీద దీని ఎందుకు ఇదంతా అంటే, అసలు ఫస్ట్ యోగాభ్యాసం మొదలయ్యేది కర్మయోగంతో అని చెప్పారు. కర్మయోగం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. యోగాభ్యాసంలో నువ్వు పరిణితి చెందాలంటే చాలామంది పని మానేస్తారు. పని మానేసి కూర్చుంటే మాత్రం యోగం అవదన్నాడు, జరగదు. సో మనం తర్వాత చూద్దాము. పనులు చేసుకుంటూనే ఉండాలి, పనులు చేసుకుంటూ ఉండాలి. మన అభ్యాసం ఇది కూడా పనే. ఈ పని అలా చేస్తున్నాం, ఇంట్లో పనులు కూడా అలా చేసుకో. బాధ్యతల్ని విస్మరించరాదు. ఎంతవరకు చేతనైతే అంతవరకు అండి, అంతే. అన్నీ నొల్లుకోమనేం కాదు. మనకి ఎంతవరకు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూనే ఈ అభ్యాసం కొనసాగించవచ్చు. రెండు పరస్పర విరుద్ధాలు కానీ కావు. ఇవాళ ఏదో వంట వండాను, లేకపోతే ఇల్లు కట్టాను, లేకపోతే సంతకెళ్ళాను, దానివల్ల ఇవాళ ధ్యానానికి నాకు భంగం అయిపోయింది అనుకోవద్దు నువ్వు అంటున్నాడు ఆయన. ఏవి భంగకారులు కాదు నీ ధ్యానానికి. ఏనండి, ఇది మొదటి శ్లోకం యొక్క సారాంశం ఇదంతా. ఇక రెండో శ్లోకానికి వస్తే ఏమ్మా చదవండి ఒకసారి. అది ఇంకొకసారి చదవండి వీడి స్లోగాను. ఇలా చెప్తూనే పనులు మానద్దని చెప్తూనే ఏమంటున్నాడంటే, ఆ పనులే శాశ్వతం అనుకోకు. ఆ పనులు ఇచ్చేటువంటి ఫలితాలు, ఆనందాలు, దుఃఖాలు అవే శాశ్వతం అనుకోకు. అంతేకాదు పని దేవుడు అనుకోకు. పనిని సృష్టించేవాడు దేవుడు తప్ప పని మాత్రం దేవుడు కాదు. పనిచ్చే ఫలితం దేవత కాదు. ఏమో మంచి అండి, ఆయన ఇలా చేశాడు అలాగే బ్రహ్మాండం ఫలితాలు వచ్చాయి. దానికేసి చూడకు నువ్వు, ఆ ఫలితంకేసి చూడకు, ఆ పనికేసి చూడకు. ఈ దృష్టిని తప్పించడానికి ఈ శ్లోకం అండి. ఎందుకు ఏమంటున్నాడంటే, నువ్వు పని చేసావు ఫలితం వచ్చింది, దాన్ని ఆస్వాదించావు అనుభవించావు, అక్కడితో ఆపేది నిన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. ఏమనుకుంటున్నావు నువ్వు, అది అయిపోయింది అనుకుంటున్నామో, అవదు. అది కర్మాబ్ధి బడద్రోయు. నిన్నేం చేస్తుంది తెలుసా? అది మళ్ళా మళ్ళా ఆ పనులో, దానికి సంబంధించిన ఇంకో పనులో, దానికన్నా మంచివో ఇంకా పెద్ద పెద్దవో చేసేలా చేస్తూ నిన్ను ఒక సుడిగుండంలో తిప్పుతుంది. అది
ఒక మహాసముద్రం యొక్క సుడిగుండం చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో, అలా పడేస్తుంది అది. కర్మ ఫలము చెడి కారణం బగుచు. ఫలం ఎంతకాలం ఉంటుందండి? ఏంటండి ఏ పనికైనా సరే, ఇది పెద్ద ఈ కామన్ సెన్స్. ఇవన్నీ కూడా మనం చెట్టు పండే తీసుకుందాం, అదే ఫలం అనుకుందాం. నువ్వు ఏదో దానికి నీళ్ళు వేసావు, ఎరువులు వేసావు, బాగా పెంచో పోషించో పళ్ళించు, ఎంతకాలం ఉంటాయి? తాత్కాలికమే కాదా? అన్ని పనుల యొక్క ఫలితాలు ఇంతే అని చెప్పారు. ఆ పండు ఎలా అయితే తాత్కాలికమో, నియతాలు అవి కూడా తాత్కాలికమే. అయితే ఇక్కడతో ఆపేయట్లేదు, ఇక్కడతో ఆగిపోవట్లే. పోనీ తాత్కాలికం అంటే అనుకుని మనం ఆస్వాదించి వదిలేస్తాం, కాదు కాదు. అదేం చేస్తున్నాయ్యా అంటే మనల్ను కర్మాబ్ధి కర్మల సముద్రంలో పడేయడానికి అది ఉన్నది. దానికి ఆ శక్తి ఉంది, దానికి ఆ అర్హత ఉంది, దానికి ఆ సామర్థ్యం ఉంది, దానికి ఆ లక్షణం ఉంది. ఏం చేస్తున్నది? నిన్ను మళ్ళా తీసుకెళ్ళి అదే పని చేయడము, దానికి సంబంధించిన దాని చెల్లెలో అక్కో అన్నగారో ఎవడో ఉంటాడు, మేనమామ ఆ పనులు చేయిస్తుంది చేత. ఇది బాగానే ఉందండి, కొంచెం ఎలా చేస్తే ఇంకా బాగుంటుందండి అంటాడు ఎవడో. అలాగా ఏం చేస్తుందంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా చాప కింద నీరు ఎలా అయితే చేరుతుందో అట్లాగా కర్మల సముద్రంలో పడేస్తుంది వలయం. అది ఎవడో తప్పించుకోలేడు దాన్ని, కర్మలతో కర్మల్ని ఎవడో తప్పించుకోలేడు. కర్మలు మానేద్దామంటే వద్దంటున్నాడు. ఇంకా ఉంది ఎదరా, కర్మలు మానేస్తే మాత్రం వాడిని చప్పు పట్టుకుని వాడి సంగతి పడతానంటున్నాడు. మానేస్తే మాత్రం పడతానంటున్నాడు, హెచ్చరికలు వస్తున్నాయి తర్వాత. పనులు మానకూడదు, అలాంటి పనిని దేవుడిగా చూడద్దు అంటున్నాడు. ఒక బ్యాలెన్స్ అన్నమాట, ఒక సున్నితమైనటువంటి పదునులో చేయాల్సి ఉంది అంటున్నాడు. వినాల్సిందే మనం అండి, ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞని వినాల్సిందే, దాన్ని మనం అలా తీర్చుకోవాల్సిందే. దాని మీద ఆసక్తి లేకుండా పనులు చేసుకుంటూ అదే దేవుడు అనుకోకుండా పనులు మానేయకుండా. ఏమ్మా అది తర్వాత శ్లోకంలో వస్తుంది మనకి, అది తర్వాత శ్లోకంలో. ఏంటండి ఏం చెప్తున్నారో, ఈ పని మాత్రం చాలా పవర్ఫుల్, ఇది చాలా శక్తివంతమైంది. కర్మ పని అంటాం మనం, దాన్ని సంస్కృతంలో కర్మ అన్నారు. ఎవడన్నా చేస్తే క్రియ అవుతుంది, అది చేయనంత వరకు కర్మే, అది చేస్తే క్రియ అవుతుంది. చైతన్యవంతుడు చేయ కర్మకు ఉనికి లేదు, అంతవరకు కర్మే. ఆ చైతన్యవంతుడు చేసేటప్పటికీ అది ఏమైంది, అది కాస్త క్రియ అన్నాను దాన్ని. అది చాలా తెలివైంది నీకన్నా నాయన, నీ యొక్క తెలివి చాలా పరిమితమైంది, దాని తెలివి అనంతమైనది అన్నాడు. అసలు దాన్ని తప్పించుకోగలిగే మొనగాడు లేడని చెప్పాడు సృష్టిలో. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ. అరే అబ్బాయి, ఎందుకు ఇది అంత శక్తిమైందో తెలుసా? అది నేను కాబట్టి అంటున్నాడు ఆయన. ఇది నాది, ఇది నేను. ఆ మాయ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఎవరు అనుకోవద్దు, మాయ అంటే బ్రహ్మమే అన్నాడు మన భగవాన్ డైరెక్ట్గా. మాయ అంటే ఏం కాదు, బ్రహ్మమే. ఇదేంటండి మరి మాయను దాటాలంటారు, బ్రహ్మ ఉంటున్నారు మూలన, ఎలాగ ఇది అంటే ఓ నమస్కారం పెట్టు, శరణ చెందు. శరణాగతికి ఆత్మవిచారానికి ఏం భేదం లేదన్నాడు. నేను చేసేది నువ్వు అలా చేయి, నువ్వు చేసింది నేను ఇలా చేశాను, పేర్లు తేడా తప్ప నువ్వు చేసింది నేను చేసింది ఒకటే అంటున్నాడు ఆయన. ఏమిటి? చేతులు ఎత్తేసి నమస్కారం చేయడము. అది ఆత్మలో మనస అంతరంగంలో చేస్తే ఆత్మవిచారం అన్నారు, బాహ్యంగా చేస్తే శరణాగతి అన్నారు, అంతే తేడా. ఇది తప్ప ఇంకో మార్గం ఎవ్వడికి ఎప్పుడే ఇప్పటిదాకా పుట్టలేదన్నాడు. నేను పుట్టించలేదు కాబట్టి ఏమండి, కర్మఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడద్రోయు గతి నీయదయ్య. ఎప్పటికీ గతి నీయదు. గతి అంటే ఏమిటి అండి? మార్గాన్ని చూపించదు అది. ఎందుకు? మార్గాన్ని చూపిస్తే నువ్వు మళ్ళదానికి వేసి చూడవు. ఏంటండి దాని మొహంగా వేసి చూడవు. నువ్వు నీకు మార్గాన్ని చూపించింది అనుకోది, దాని మొహం ఎందుకు చూస్తావు నువ్వు? ఇంకా నా ప్రాణం తీసావు తల్లి ఇంతకాలం, ఇంకా తెద్దాం అనుకుంటున్నావు నువ్వు, చాలే అని చెప్పి దూరం వెళ్ళిపోతావు. మార్గాన్ని చూపించేది కర్మ కాదు, కర్త చూపిస్తాడు మార్గం.
ఈ కర్మను ఎవడైతే సృష్టించాడో ఆ కర్త అయినటువంటి ఈశ్వరుడు గురువుగా వచ్చి చూపిస్తాడు. మార్గం లేకపోలేదు, ఉంది, కర్మ మాత్రం చూపించదు. అది నేను పనులు చేస్తూ కూర్చుంటానంటే మాత్రం మార్గం తెలియదు. పనులు చేయడం అంటే ఏం లేదండి, సంసారంలో పడి ఉండడం. అది మనకు బాగా అర్థమయ్యే మాటలో చెప్పాలంటే ఏంటి, సంసారమే నిజం అనుకుని అందులో ఉండడమే పనులు చేయడం అంటే. పనులు చేయకుండా ఉండగలమా సంసారంలో, ఏంటండి? కాబట్టి సంసారమే పని అంటే. అందులో ఉంటే మాత్రం అందులోంచి బయట దాటలేము, అదే నిజం అనుకుంటే. గతి నీయదయ్యా. దానికి ఓ ఉదాహరణ చెప్పారు. ఎలాగంటే పండు ఉంది అంటే మనం కర్మ, చెట్టు నాటడం కర్మ, అది ఫలం ఇచ్చిందో పండుని, అది తినేసేసి ఊరుకుంటే, తినేసేస్తే అయిపోదు. అది ఏం చేస్తుంది, దాంట్లో ఒక విత్తనం ఉంది, మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది అందులోంచి. కర్మాబ్ధి అంటే ఇది. ఒక మామిడి టెంక వేస్తే ఎన్ని వస్తున్నాయి మనకి, 100 మామిడి టెంకలు సంవత్సరానికి వస్తున్నాయి. అది మళ్ళీ పడితే ఇంకో అల్లాగా పెరిగిపోతుంది అన్నమాట. కర్మాబ్ధి అంటే అది. అట్లాగే ఈ కర్మల ఫలితాలు అండి, మనం ఇందాక చెట్టుతో చెప్పుకున్నాం, కానీ అన్నీ అలాగే ఉండవు కర్మలు. మిగతావి ఎలా ఉంటాయంటే, విత్తనం కనపడదు. ఇందు మామిడి చెట్టులో కనిపించింది కానీ విత్తనం మనకి, ఇందులో విత్తనం కనపడదు. ఈ విత్తనాన్ని సంస్కారము అన్నారు, వాసన అన్నారు దాన్ని. అది లోపల ఉంటాయి, అవి హాయిగా దాక్కుని ఉంటాయి. ఈ టెంకలైనా మొలవకపోవచ్చేమో కానీ, ఏంటండి ఎంతో బ్రహ్మాండని విత్తనం పట్టుకొచ్చాడండి, సీతాఫలం ఏదో రామఫలం పట్టుకొచ్చారు, వేద్దాం వేశానండి, ఒక్క మొక్క రాలేదండి. పళ్ళకి జరగచ్చు అలాగా, ఏంటండి పళ్ళ విషయంలో జరగచ్చేమో కానీ దానికి మాత్రం ఇది భక్తి మొలకెట్టి తీరుద్దన్నారు. అంత శక్తివంతమైంది అవి. ఎందుకయ్యా అంటే, మామ మాయ అన్నాడు కదా, మామ మాయ అంటున్నాడు కదా, ఇది నాది అంటున్నాడు. ఏంటండి, ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిచ్చిగుడ్డు కింద ఆడిందిట, అది బద్దలైందిట. అది ఏం చేశాడండి ఆయన, మన భగవాన్ ఏం చేశాడు? ఎక్కడ విన్నారా కన్నారా అసలు ఇది చెప్పండి. విరిగిపోయిన గుడ్డుని మళ్ళీ దాన్ని ఏంటి, దానికి రిపేర్ చేయడం ఏమిటి, ఏదో మెకానిక్ లాగా దాన్ని రిపేర్ చేయడం ఏమిటి? అంటే ఏం జరిగిందంటే, ఒకసారి ఏదో బోల్డ్ జంతువులు ఉంటూ ఉండేవి, ఏమండి పక్షులు ఉడతలు ఇలాగా ఆయన్ని ఆశ్రయించుకుని ఉండేవి. పిచ్చుకలు ఉండేవి ఆ ధ్యాన మందిరంలో. ఆ పిచ్చుకలు అస్మానం గూడు కట్టేవిటండి అవి. వీళ్ళేమో సరే పిల్లలను కూడా గుడ్లు పెట్టి అవి పిల్లలు అవ్వడం అలా అలాగా. ఓసారి పాపం ఈయనే ఏదో తువ్వాలేసి ఇలా లాగట్టండి దండం నుంచి. ఇలా లాగేటప్పటికి పాపం ఆ పిచ్చిగుడ్డు ఒకటి కింద పడింది. పడితే అది బద్దలైంది, సొన బయటకు వచ్చేలేదు, బ్రేక్ ఇచ్చింది. అది ఆయన ఇంక అసలు తలడిల్లిపోయి మరణాన్ని లెక్క చేయిన ఆయన. మరణం అంటే కేరేజ్ ఆట అంటూ ఉంటారు చూడండి, నీ లెక్కంత అనేవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, నాకు నిజంగా పాపం చుట్టుకుంటుంది అన్నట్టు ఆయన. ఇది ఇలాంటి సందర్భాలు మనం అరుదుగా వింటాం. ఎందుకంటే ఆ పక్షి తల్లి నన్ను శపిస్తుంది, నాకు పాపం చుట్టుకుని తీరుతుంది అన్నట్టు ఆయన. అంటే ఎంత కారుణ్యమో చూడండి, మరణం అంటే లెక్క చేయని వాడికి ఎంత జీవకారుణ్యం ఉందో చూడండి. ఓ పక్కన ఇప్పుడు గుడ్డు పగలైపోతే ఏం చేస్తాను రా బాబు అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో ఆయన దాన్ని తీసి పోనీ దీని ఏమన్నా ఇదేమన్నా బతుకుతున్నామో చూషణ చచ్చామో మనం అని చెప్పి ఇంత గుడ్డపీలికి ఒకటి పట్టుకొచ్చి దాన్ని తడి చేసి దాన్ని చుట్టి మళ్ళీ అలా పెట్టి గంటకోసారి చూసేవారండి వీళ్ళు. అలాగా అలా 3 రోజులు చూసేటప్పటికి 3 రోజులు అందులోంచి పిల్ల వచ్చింటండి. అమ్మయ్య బతికేంద్ర నాయన నాకు ఇంకా పాపం చుట్టుకోదు, ఆ తల్లి నన్ను శపించదన్నారట. ఏంటండి అంటే ఎంత జాగ్రత్తగా సర్వేశ్వరుడు ప్రాణం పోయగలడో ప్రాణం తీయగలడో.
ఏంటండి అంటే ఈ వాసనలన్నీ కూడా అలాంటివి, ఆ గుడ్లు లాంటివి ఇవి. ఆ వాటికేమి చెక్కు చెదరవి, హాయిగా ఉంటాయి ఇవి. ఏదైనా ఇలాగ గుడ్డు పగిలినా వాడు ఇలా గుడ్డ చూడతాడు అన్నమాట దానికి. చుట్టి ఏం కంగారు లేదురండి, నీకు మళ్ళా జన్మ వచ్చి తీరుతుంది, ఏం బెంగెట్టుకోకు. నువ్వు కోరే జన్మే వస్తుంది, ఇంతకన్నా మంచిది ఇవ్వగలను నేను నీకు. ఇంతకన్నా మంచిది ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఇలా కోరిచేచ్చావు, నేనేం చేయను. నీకు ఆ జన్మ తప్పకుండా గుడ్డ చుట్టేన దానికి వస్తుంది. ఏంటండి ఇది? రెండో శ్లోకంలో హెచ్చరిక ఏమంటున్నాడు, కర్మలు గొప్పవి అనుకోకు. ఎందుకంటే ముందే చెప్పాడు గొప్ప అనుకోవద్దని, దాన్ని కొంచెం పెంచుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అవి ఎందుకు గొప్పవి కాదంటే అవి నిన్ను బానిసం చేస్తాయి, నిన్ను వాటిని బానిసగా మార్చేస్తాయి. ఇంకా నీ చేత అవే 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 చేసేలాగా. అంటే పూర్వం ఇప్పుడంటే మనకి మిల్లులు వచ్చాయి కానీ పూర్వం నువ్వులు ఆడడానికి ఏముండేదండి అయ్యా చెప్పండి? ఏమండి గానుగు ఉండేది, గానుగు ఒక హెడ్డు, దాని మీద ఆ గానుగు ఆడించేవాడికి ఎంత కరుణ ఉంటుందండి చెప్పండి? వాడికి కరుణ ఉంటే ఏంటండి మనకు ఊరగాయలు అవ్వవు. వాడికి కరుణ ఉంటే నువ్వు, ఎందుకంటే దానికి మేత దిప్పెట్టి శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుంటే అది ఏం ఆడుతుంది? అది నూనె ఆడదు, మనకి ఆవకాయలు ఉండవు. మనకి వాడికి ఏమైనా కరుణ ఉంటుందా దాని మీద? అది అసలు అది కూలడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాడు దాన్ని. చూడండి అది చూసారా మీరు? అది కూలి కింద పడకూడదు, అది అది వెళ్లాల్సిందే, కొడుతూ ఉంటాడు దాన్ని. అంటే ఇప్పుడంతా కొంచెం ఏమండి అలా తిరుగుతూ ఉండేది పాపం అది. మా నేను ప్రత్యక్షంగా దాన్ని చూశాను, మీలో చాలామంది కూడా చూసి ఉండొచ్చు ఆ గానుగా వ్యాపారం అంతా కూడా. అప్పట్లో తెలిసేది కాదు నిజంగా, ఇప్పుడు తలుచుకుంటే ఆ గానుగడ్డలోకి నేను వెళ్ళిపోతాను. ఏమిట్రా ఇదంతా కూడా, ఇంత కఠినమైందా ఈ ప్రపంచం? విశ్రాంతి అనే మాటకి దానికి అర్థం తెలియదండి, దాని డిక్షనరీలో లేదు. ఏమండి ఒక్కసారి మనం అందులోకి ప్రవేశించి ఎంత కష్టమైందో అది, ఎవరు చెప్పుకోగలదు అది? వీడు తప్ప ఎవరు లేరు అక్కడ. కర్మ అటువంటి గానుగాడించేవాడని చెప్తున్నాడు పరమేశ్వరుడు, హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. కర్మ అంటే ఏంటనుకుంటున్నారు అబ్బాయి? వాడు నువ్వు దాని సాఫ్ట్ సైడ్ మాత్రమే చూడకు, ప్రసన్నంగా అందంగా ఉండే సైడే చూడకు. నువ్వు దానికి అలవాటు పడిపోయావు. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏవో వస్తాయి అనుకుంటున్నావు, ఇంతే అనుకుంటున్నావు. దాని వెనకాల స్టోరీ నీకు తెలియదు అంటున్నాడు ఆయన. దాని రెండో పార్శ్వం నీకు తెలియదు, బొమ్మ ఒకటే తెలుసు, బోరు సంగతి నీకు తెలియదు. అది ఎప్పటికీ నీకు కనపడుతుంది, బొమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు బొమ్మ బొరుసిన ఎలా కనిపిస్తుంది? ఇక్కడ పెడితే నేను చెప్పండి, నాణ్యం ఇలా పెట్టాము అవునా కాదా అండి? ప్రపంచం కూడా అంతే అంటున్నాడు, కర్మ కూడా అంతే. కర్మ అన్నా ఏమి తేడా ఏమి కాదు, సంసారం అన్నా దాని ఒక పార్శ్వం మాత్రమే, ఒక సైడ్ మాత్రమే నీకు కనిపిస్తుంది. రెండో సైడ్ పెట్టాడు అలాగా, వాడికి తెలుసు ఏమిటో ఆ రెండో సైడ్. దాన్ని సృష్టించిన వాడికి తెలుసు, వాడే హెచ్చరిస్తున్నాడు, సీక్రెట్ ఇచ్చేస్తున్నాడు మనకి, రహస్యాన్ని చెప్పేస్తున్నాడు. దాని జోలికి పోవద్దు నువ్వు అంటున్నాడు. చాలా గంభీరమైన విషయం ఇది, ఇది ఆట కాదు. ఆట అనుకోకు, ఇది నాకు ఆట. గానుగు ఆడించేవాడికి ఆటే, ఆడిస్తున్నాడు కదండి వాడు. గానుగు ఆడిస్తున్నాడు వాడికి ఆట కాకపోతే ఏమిటది? గాను గెడ్డుకు ఆట కాదు అది, దానికి ప్రాణ సంకటం, నిత్య క్లేశం, అనుక్షణ నరకం దానికి. దాని సంతోషంగా తిరుగుతుంది అనుకుంటున్నారా మీరు? సంతోషం కాదు, దానికి ఇంకొక మార్గం లేక తిరుగుతుంది అది. ఇంకొక మార్గం లేక గతి నీయదయ్య అన్నాడు చూడండి ఆఖరిన, ఇదే అర్థం. ఇంతకన్నా ఏమైనా కావాలా చెప్పండి వివరణ? గతి నీయదయ్య
కర్మాబ్ధి బడద్రోయో గతి నీయ, అది మాత్రం నీకు మార్గాన్ని చూపించదో, మినహాయింపు లేదు, దీనికి ఎక్సెప్షన్ లేదు. ఎలాగా గానుగడ్డికి మార్గం ఎలాగైతే వీడు చూపించట్లేదో ఆడించేవాడు, అది కూడా అంతే. వీడింకా కొంచెం వీడికి భోజనానికి వెళ్ళాలి, వెళ్ళాలి వీటికి, వీడికి మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాడు. అది వాడు వెళ్ళిపోయినప్పుడు నెమ్మదిగా తిరుగుతుంది పాపం అది. వాడు అలా వెళ్ళగానే ఏం చేస్తుంది అది, అంత స్పీడ్గా తిరగదు వాడికి, దానికి తెలుసు వీడు లేనట్టు, పడట్లేదు దెబ్బలో. ఇదివరకు నెమ్మదిగా తిరిగితే వెనకాల పడి, ఇప్పుడు పడట్లేదంటే కాసేపు తిరగచ్చు పర్లేదని నెమ్మదిగా, లేకపోతే ఆగిపోతుంది. ఇది అలాంటిది కాదు. ఇది దీనికి ఆకలి లేదు, నిద్ర లేదు, దీనికి టాయిలెట్లు అవసరం లేదు, దీనికి కర్మకండి. ఈ ఆట ఆపుకోవడం కోసం ఇది అంటాను. ఈ చర్చలు, ఈ కష్టాలన్నీ కూడా అందంగా కనపడి, ఈ ఆటని అందంగా కనిపిస్తుందంతే. ఇది ఎంతోమంది మహాత్ములు సినిమా పాటలు కూడా రాశారండి. సినిమా పాటలు కూడా హెచ్చరికలు చక్కగా ఎంతో మంచి ఇవి పెట్టి రాశారు. అందమైన లోకమని రంగు పొంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు బుల్లెమ్మ చెల్లెమ్మ. ఎంత అద్భుతంగా రాశారు అది, జీవన వేదం అది. జీవన వేదాన్ని సినిమాలో పెట్టాడు ఆయన. అది అంత అందమైంది కాదురో నువ్వు అనుకుంటున్నావు, ఆ అందం వెనకాల ఉన్నటువంటి దుఃఖం, క్లేశం, శ్మశానం నువ్వు చూడలేదు. అది ఘోరం అది. ఏమండి, రుద్ర మంత్రం ఉంది, రుద్రుడికి 5 ముఖాలు ఉంటాయి. పంచాస్యుడు అన్నారు ఆయన్ని, పంచాస్యుడు. 5 ముఖాలు ఉన్నవాడు ఎవరు? పంచాస్యుడు శివుడికి, పరమేశ్వరుడికి 5 ముఖాలు. మనం అభిషేకం చేయించుకున్నాం అనుకోండి, అందులో పంచాస్య ధ్యానం అని ఉంటుంది ఫస్ట్. ఏమండి చెప్పండి అయ్యా, చెప్పగలరా అమ్మా? ఇంకేంటి మీకు వచ్చేసాయి 100 మార్కులు వచ్చేసాయి, మీకు వచ్చేసాయి 100, 100కి 100 మీకు. మేము సర్దుకుంటాంలేండి అవి, ఫస్ట్ సెకండ్లో మేము సర్దుకుంటాం, మీరు 5 చెప్పేశారు. మీరు ఇది నిజమైనటువంటి నిధి, ఇది విజ్ఞానం అంటే. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః, భవే భవేనాది భవే భవత్స్వమాం భవోద్భవాయ నమః, సద్యోజాత అది. తర్వాత వామదేవ, వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో బలవికరణాయ నమో, బలాయ నమో బలప్రమథనాయ నమః, సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః. వామదేవుడు అఘోరేభ్యో అథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఆయనే రాసిచ్చాడు మనం ఎలా చదువుకుంటారా అని చెప్పి. ఏమిటి మూడో తలక ఏమిటయ్యా అంటే, పేరుకు అఘోరం. ఏమిటండి దాని పేరు? ఘోరం కానిది, సౌందర్యంగా ఉండేది పేరుకి. దాన్ని వర్ణిస్తున్నాడు చూడండి, అఘోరేభ్యో. వీడు అఘోరంగానే ఉంటాడు కానినండి, అథ ఇప్పుడండి ఘోరేభ్య, ఇప్పుడు చాలా ఘోరంగా ఉంటాడు. అథ ఘోరేభ్య ఘోర ఘోరతరేభ్య అంటున్నాడు. ఘోరం అంటే తెలుసేమో నీకు, కానీ నీకు ఘోర ఘోరతరాలు తెలియదు నీకు. ఇది హెచ్చరిక, వార్నింగ్. అఘోరుడు అనుకుంటున్నావు అది పైకేనైనా వెనకాల ఉంది అసలు రూపం. ఘోర ఘోరతరేభ్య, వాడు ఇప్పుడు ఘోరంగా ఉంటాడండి, తర్వాత అండి ఘోర ఘోరతరంగా ఉంటాడండి. జోలికి పోకండి, ఏం చేయాలి మరి? ఓ నమస్కారం పెట్టండి, అవి మీకు చూపించడు, ఆ ఫేస్లో మీకు చూపించడు.
అఘోరేభ్యో అథ ఘోరే ఏంటి ఆ వెళ్ళే శివలింగాలకు సగ్గ మలుపులెట్టి ఏవో పెట్టి ఇవి పెట్టి అలంకారాలు చేస్తే నమస్కారం పెడుతున్నావు. వాడిది ఈ ఘోర ఘోర తెరేభ్య రూపం పెట్టలేదు అక్కడ మనకి. అది పెట్టుంటే ఎవ్వడు వెళ్ళి అక్కడికి, కొండ చుట్టూ ఎవడు తెరాడు మీకు చెప్తున్నాను నేను. ఆ రూపం పెట్టుంటే ఎవడు తెరాడు. మీరు ఒక్కసారి అరుణాచల్ మహాత్మ్యంలో చదవండి, శివుడికి విష్ణుమూర్తికి బ్రహ్మకి కనిపించాడు ఆయన. వాళ్ళు ప్రార్థన చేశారండి, వాళ్ళకి చూపించింది ఏమిటనమాట, ఘోర ఘోరతర రూపము. ఘోర ఘోరతరమైన రూపం వాళ్ళు చూడగలిగారు. వాళ్ళు ప్రార్థన చేశారు, నాయన నువ్వు ఇలా ఉంటే నీ జోలికి ఎవరు రారు, ఇలా ఉన్నావుంటే అసలు ఎవడు మిగళ్ళు, మేం కాబట్టి ఏదో నీ వేడి సహిస్తూ మేము ఉండగలిగాం, కానీ నిన్ను దర్శించగలిగాం, ఆస్వాదించగలుగుతున్నాం నీ యొక్క మహిమని. ఇలా ఉంటే మాత్రం పెట్ట ఉండదు అబ్బాయి, ఇక్కడ క్షేమం కూడా ఉండదు. దయచేసి నువ్వు సౌమ్య రూపాన్ని ధరించాలని చెప్పి ప్రార్థన చేశారు. చూడండి ఒకసారి అరుణాచల మహాత్మ్యం చదవండి మీరు పుస్తకం. వాళ్ళు వర్ణించింది ఏంటన్నమాట, ఘోర ఘోరతరమైనటువంటి రూపాన్ని వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళకి అలా కనిపించాడు ఆయన. వాళ్ళు దాని అంత చూడడానికి వెళ్ళారంటే వాళ్ళ శక్తి ఏంటో చూడండి. ఒక బ్రహ్మ విష్ణువు అంటే సామాన్యుల ఈ రోజున ఏదో వాళ్ళు ఓడేమో ఏంటిది పందిరే మారాడు, ఇంకో ఆయన హంసలా మారి అలా వాళ్ళ రూపాలు అవి, కానీ వాళ్ళ శక్తి అది కాదు. వాళ్ళ శక్తి అమేయమైంది, వాళ్ళు శివుడంతటి వాళ్ళు. వాళ్ళు అయినా కూడా శివుని తెలుసుకోలేకపోయారు. చివరికి ఆమె ప్రార్థన చేశారు, ఈ బాబోయ్ నాయనోయ్ ఆ రూపం మాత్రం మాకొద్దు, ఆ రూపంతో నిన్ను మేము దరి చేరలేము, నువ్వు ఇలా ఉంటే మాత్రం లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఏదో బాగుంది కాస్త ఈ లోకం ప్రపంచం, ఆ లోకానికి వెళ్ళాం, ఈ విమానం ఎక్కాం, ఇవన్నీ కాస్త బాగున్నాయి, ఇది కొంతకాలం నడవని ఆ తర్వాత నీ ఇష్టం అంటే ఆయన సరే అయితే నేను ఈ కొండలాగా మారుతాను అబ్బాయి, కానీ లోపల మాత్రం ఘోర ఘోరతర రూపమే ఉంటుంది అన్నాడు. పైకి మాత్రం సౌమ్యంగా ఉంటుంది, అంతరంగం మాత్రం అది ఎప్పుడు కూడా జ్ఞానాగ్నితో అలా ప్రజ్వలుతూనే ఉంటుంది. ఇప్పుడు భూమి మనకి టీవీలో ఈ మధ్యన బాగా చూపిస్తున్నారు, భూమి అండి పైన మీరు చూసుకోండి, సపోటా పండు అనుకోండి భూమి, పైన తొక్క ఉంటుంది చూసారా, మనం చూసే ప్రపంచం అంతా తొక్కే. ఈ సౌందర్యం ఈ కొండలు గొట్టలు ఆకాశాలు మేడలు బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఏంటన్నమాట, ఆ పల్సడి తొక్క. అదంతా లోపల పండు అంతా ఏంటో తెలుసా అండి, లావా అని చెప్పారు దాన్ని, అగ్ని. భూమి లోపల ఉన్నదంటే ఏంటి, ఇది కొంతమేర ఇది ఈ సౌందర్యం అంతా కూడా. లోపలికి వెళ్ళామంటే అక్కడ అసలు ఎవడో నిలబడలేడు, కణకణ కణకమండేటువంటి అగ్ని అది లోపల. పైన ఇదంతా ఈ నాటకం అంతా కూడా. కాబట్టి ఇది అఘోరేభ్య, ఈ ఇది చూసారు ఈ ప్రై తొక్క, మనకు కనిపించే ప్రపంచం అమెరికా ఇంగ్లాండు మన అరుణాచలం ఇదంతా తొక్క మేరే ఇదంతాను. ఇందులోనే ఈ ఆటలన్నీ కూడా. విధంగా లోపలికి వెళ్తే అక్కడ మనకు అసలు ఉనికి ఉండదు, ఇంకా మనం అసలు అదృశ్యం అయిపోతాం, కరిగిపోతాం అందులో. గట్టిగా ఎండగాస్తే తట్టుకోలేకపోతున్నాం, ఏసీలు ఆన్ చేస్తున్నాం. అక్కడ ఈ మొత్తం తొక్క అంతా కూడా అలా వెళ్ళిపోతుంది, అంత ఉష్ణం ఉంటుందని చెప్పారు లోపల భూమి లోపల. అట్లాగే ఈ పర్వతం కూడా పైకి సౌమ్య రూపం ధరించినప్పటికీ అది నిజంగా దాని యొక్క అసలైన రూపం ఘోర ఘోరతరం అని చెప్పారు. ఎందుకంటే దాన్ని చూసి ఎవడో అసలు మనలేడు, జీవించి ఉండలేడు, ఏమవుతాడు ఏమీ వాడు హాయిగా ఐక్యమైపోతాడు అంతే. బెంగపెట్టుకోవద్దు నువ్వు ఘోర ఘోరతర రూపం అంటే బెంగెట్టుకోకు, నువ్వు ఆ రూపంలో మళ్ళా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతావు, అందులో కలిసిపోతావు, అదే హాయ్ అంటే. దాన్ని చేరడానికి ఇవన్నీ కూడా ఈ హెచ్చరికలు. కాబట్టి రెండోది అండి, కర్మ కర్మాబ్ధి బడద్రోయు గతినీయదయ్యానికి చెప్పుకోవడానికి ఇదంతా మనం. పనులకి కర్మలకి ప్రపంచానికి సంసారానికి లొంగిపోవద్దు, పొంగిపోతే లొంగిపోతావు, లొంగేవా అయిపోయింది అంత నీ పని, నువ్వు గానుగెద్దువనే అనుకో. అలా కనిపించవు కానీ
నీకు తెలుసు లోపల. పైకి మహారాణిలాగా మహారాజులాగా సీన్ ఇస్తూ ఉంటావు కానీ పోజు, లోపల మాత్రం నీకు తెలుసు. నువ్వు ఎంత గానుగద్దో నీకు అన్నా ఎవరికి బాధ తెలియదు. నువ్వు చేసావా ఇదే నీకు గతి అని చెప్తున్నాడు. కర్మాబ్ధి బడద్రోయు గతి నీయదయ్యా, గతి ఇయ్యదది, జాగ్రత్తగా ఉండు. అలానే దాన్ని మానుకోద్రోయ్ అంటున్నాడు మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకం ఒకసారి చదవండి, అది మనం తర్వాత వివరించుకుందాం. అయ్యా చదవండి ఒకసారి శ్లోకం చదవండి. ఎంత సులభంగా ఉన్నాయి చూడండి. ఈశ్వరార్పితం ఏమైనా అర్థం అవట్లేదా ఇందులో? నేచయాకృతం అర్థం అక్కర్లేదు. నేచయాకృతం అర్థం అక్కర్లా, అనగలుగుతున్నాం లేదా? చాలు, అనగలిగితే చాలు, అర్థం ఎవడోడు చెప్తాడు. చిత్త శోధకం ముక్తి సాధకం, ఏమిటి ఇందులో చెప్పండి? అంతా మనకి ఎందుక సపోర్ట్ అప్పుడు అన్నాం చూడండి, అలాగా ఆ సపోర్ట్ అప్పుడు తొక్క కూడా మనకి తీసేసి పెడుతున్నాడు చేతుల్లో. అంత ఔదార్యం మనం అంటే చెప్పుకుని కరిగిపోవాలి. అసలు మనం దీని అర్థం ఇవన్నీ ఏం అక్కర్లా అసలు మనకి. ఆయన యొక్క ఔదార్యాన్ని, ఆ పరమేశ్వరుని యొక్క ఔదార్యాన్ని చెప్పుకునేలాగా నాయన అనేటువంటి మాట కూడా రాకుండా పడిపోయి కరిగిపోవాలంతే. నిజంగా కృతజ్ఞత. నువ్వేం చదవక్కర్లా అసలు, కళ్ళు తిరిగి పడిపో, మనసు కరిగి పడిపో అంతే. దాని ఫలితం అదే. భాష కాని భాష ఎంత అందంగా రాశారు చూడండి. ఈశ్వరార్పితం, నేచయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం, కర్తర్పిత ఫల నిష్కామ్య కర్మంబు చిత్తశుద్ధి నొసగి జేర్చును దారి. దారిలో పెడుతుంది నిన్ను. పిల్లడు దారిలో పడ్డాడండోయ్ అంటూ ఉంటారు. ఎలా ఉన్నాడండి మీ వాడి మధ్యన? అలే నాటకాలు వేసేవాడు, చాలా హడావిడి చేసేవాడు. ఎలా ఉంటే ఏమోనండి ఈ మధ్యన కాస్త దారిలో పడ్డాడండి పిల్లాడు. నువ్వు దారిలో పడాలంటే ఇది ఒకటే మార్గం అంటున్నాడు ఆయన. ఎందుకంటే అందరం ఆయన పిల్లలమే కాబట్టి వాడు దారిలో పడాలని చూస్తున్నాడు ఆయన. ఎలా పడతావు దారిలో? నేచ్ఛయా కృతం ఈశ్వరార్పితం. ఇచ్ఛ అంటే ఏంటండి? కోరిక. పని మీద కోరిక, ఫలం మీద ఉంటుందా చెప్పండి? ఏమ్మా కోరిక ఎవరికైనా సరే పని మీద ఉంటుందా ఫలం మీద ఉంటుందా చెప్పండి తల్లి? నేను పని మీదేమో అని పొరపడుతానేమో, ఒకసారి చెప్పాలి తమరు. ఏంటండి ఒరే అక్కడ పని చేయక్కర్లేదు ఫలం ఇస్తారట అంటే వెళ్ళరా? అబ్బాయి పని చేయాలంటే ఫలం ఇవ్వరట, వెళ్తారా? పరిగెడతారు. ఏంటండి ఒరే ఫలం ఉండదు అక్కడ, మరి నువ్వు వెళ్తావా అంటే ఏమంటాం మనం? తప్పకుండా ఆలోచిస్తానంటాం మనం. రాజకీయ నాయకుల్లాగా తప్పకుండా మీరు ఇస్తున్నాం అంటారు. పనికి ఫలితానికి అంత తేడా ఉన్నది. భగవాన్ పని చేయడానికి వచ్చాడు ఇక్కడికి. ఈశ్వరుడికి పని చేసి పెట్టడానికి వచ్చాడు, ఫలితం కోసం రాలేదు ఆయన. చిన్న చిన్న వాటిలో కూడా చూపించాడు ఉదాహరణ ఆయన, దాని దృష్టాంతాలు. ఓ కర్ర చెక్కట 6 గంటల పాటు చేతికర్రలు తయారైంది. దాన్ని చూసి అందరూ ఆహాహా ఎంత బాగుందో అన్నారు దాన్ని చూసి. ఇంకా పెద్ద పెద్ద విషయాలు మనం చెప్పుకో, చిన్న విషయం ఏమండి బ్రహ్మాండమైన చేతికర్ర తయారైంది. ఈ లోపల ఎవడో గేదెలు కాసుకునేవాడో మాలాగా పశువుల మేపరే ఎవడో వచ్చాడు. అయ్యా నాది కర్ర పోయిందండి అన్నాడు. నేచ్ఛయాకృతం అంటే ఏమండి నిష్కామకర్మ అంటే అర్థం ఏంటని అడిగట్టేవాడో, ఏం మాట్లాడలేదు ఆయన. ఇది నిష్కామకర్మ అని చెప్పలేదు కూడా ఆయన. ఏమండి ఎంత ఆనందంగా ఉందో చూడండి చెప్పుకుంటే. మన చేయొద్దు అంటున్నాడు పైగా. అలాగా నువ్వేం చేయాలని చేయక్కర్లేదు, నేను ఎలా చేస్తానో చూడు సరిపోతుంది. నీ యొక్క స్వరూపం ఇంత ఘనమైంది, నిన్న చెప్పుకున్నాం మనం ఈ మాట. నీ యొక్క స్వరూపాన్ని నేను, నీ యొక్క సౌందర్యాన్ని నేను,
నీ యొక్క సౌందర్యం ఎంతంత పనులు చేయగలదో చూసుకో చాలు. నన్ను స్మరించుకో చాలు, నువ్వు నా లీలను స్మరించుకో. నువ్వేం చేయక్కర్లేదు అబ్బాయి, నువ్వే చేసేది వంట. ఇప్పటికీ జరిగేది నా వంటే. అక్కడ నిలబడితే బెటర్ అండి, అక్కడ ఈ బాడికి మొదలెట్టుంటారు. అసలు అది తిన్నా అంటే ఇంక మనం రాత్రికి భోజనం అక్కర్లేదు. అవునా కాదండి అమ్మా? కానీ విషయం అతిశయం ఉంది ఇందులో. 10 రకాలు ఉండేవాట, అందరికి 10 మందికి 10 రకాలు పెట్టి ఆయన ఏం చేసేవాడు అంటే, చూడండి మీకు మరో అనుకోకండి, పిండ ప్రధానం చేసేవాడు అంతే ఆయన. దీనికి ఏం చేసేవాడు, శరీరానికి పిండ ప్రధానం చేసేవాడు. 3-4 మొదలు తయారేవాట, అవి తినే ఇలా వేసు అలా వేసుకునేవాట ఆయన అంతే ఆయన. దాని కనీసం నవిలి ఏదో ఆస్వాదిద్దామనేటువంటి ధ్యాస కూడా లేదు ఆయనకి. నేచ్యాకృతం అంటే ఇది. ఇది అంత సులభం చెప్పుకుంటున్నాం మనం, ఎంతో అందంగా చెప్పుకుంటున్నాం, ఆనందంగా వింటున్నాం, కానీ ఇది ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రం అంత సులభం కాదు. ఇది నిజంగా చేసేవాడు ఇలా కూర్చుని చెప్పడండి, నిజంగా చేయగలిగేవాడు వాడు చేస్తూనే ఉంటాడు అంతే. అలాగే ఆయన చేయడానికి వచ్చాడు ఇక్కడ ఏళ్ళపాటు పని చేస్తానని చెప్పి నిర్ణయించుకోలేదు ఆయన, వచ్చి కూర్చున్నాడు అంతే. ఆయన నిర్ణయించాడు నువ్వు 54 ఏళ్ళు చేయాలబ్బాయి, ఆ తర్వాత నేను చూసి నీకు రెస్ట్ ఇస్తాను. ఆయన ఇష్టం అది. అవునా కదా చెప్పండి. ఇది ఏంటండి? అవునా కదా చెప్పండి. నిష్కామ కర్మకి ఇంతకన్నా ఏం కావాలి? భగవద్గీత యొక్క శ్లోకం కర్మ సన్యాస యోగం అనుంది, కర్మయోగం అనుంది. ఆయన ఏం చదువుకోలేమని నేను చదవక్కర్లేదు. ఆయన అవన్నీ చేసి చూపించాడు ఎలా చేయాలో. నువ్వు కనుక కర్మకి బానిస కాకుండా ఉండాలంటే అబ్బాయి ఇది మార్గం నాకు తెలుసుని చెప్తున్నాను నేను. ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని ఏది చేసినా సరే, ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాం, కాసేపట్లో ఇంకోటి ఏదో చేయబోతాం, అన్నీ కూడా పరమేశ్వరుడు. ఇది అంతా ఆయన యొక్క ఫలితం. అనుభవించేది కూడా ఆయనే అనేటప్పటికి నేను లేకుండా పోతుంది అంతే. ఈ నేను లేకుండా పోతే ఆ అన్నామలయ్య గారి ఒళ్ళో ఏం పడదెళ్ళి, భగవాన్ ఒళ్ళో ఏం పడదెళ్ళి అంటూ ఉంటారు. నా ఒళ్ళో ఏమైనా పడుతుంది ఏంట్రా అంటుంటారు మన వాళ్ళు. నువ్వు తింటే నా ఒళ్ళో ఏమైనా పడుతుంది ఏమిట్రా? ఎవరోళ్ళో పడుతుంది? నీ కడుపులోనే పడుతుంది నువ్వు తింటే. అట్లాగా ఈ అభ్యాసాలు చేస్తే వాడు సంతోషిస్తాడు, ఎందుకంటే నువ్వు లాభపడుతున్నావు కాబట్టి. భగవాన్ వండుతున్నాడు ఎందుకు? నువ్వు తింటావు కాబట్టి సంతోషిస్తావు కాబట్టి. కర్ర చేసి ఇచ్చాడు వాడు, అది తీసుకుని ఆనందిస్తాడు కాబట్టి. ఈశ్వరార్పితం అంటే ఈశ్వరార్పితం అంటే ఏంటి? నాది కాదనుకోవడం. ఈశ్వరుని ఎక్కడున్నాడు, ఈశ్వరు ఎక్కడ పెడతావు తీసుకెళ్ళి అర్పించడానికి, ఎక్కడ కనిపిస్తున్నాడు ఏంటి అన్నాను, అక్కడ ఎలా ఏం పెట్టక్కర్లేదు తీసుకెళ్ళి ఈ ఫలితాన్ని. ఇది నాది కాదనుకోవడం మనసులో చేసుకుంటే సరిపోతుంది. నేచ్ఛయాకృతం అంటే చేసేటప్పుడు కొనసాగాలి, చేసి పని చేసేటప్పుడు కూడా నేచ్ఛయ నా ఇచ్ఛయ ఇష్టం లేకుండా అంటే దాని యందు ఆసక్తి లేకుండా. దాని ఎందంటే పని ఎందని కాదు, పని ఇవ్వబోయే ఫలితం ఎందు నేచ్ఛయా కృతం చేయబడితే కనుక అది అదేం చేస్తుంది, నీ చిత్తాన్ని శోధించబడుతుంది. అది సొంటి శోధిస్తుంది అంటుంటారు, విన్నారా మీరు? సొంటి శోధిస్తుంట, అలా శోధిస్తుంది ఇది. నీ కర్మలన్నింటినీ శోధించగలదు ఈ భావం. ఈశ్వరార్పిత భావం, నేచ్ఛయాకృత భావం నీ కర్మలన్నింటినీ శోధించగలదు. శోధిస్తే ఏమవుతుంది? అది ముక్తి సాధకం అవుతుంది. అది నీకు అన్ని పనుల నుంచి ఆధ్యాత్మిక సాధనలతో సహా నీకు ముక్తిని ఇవ్వగలదు. అది దాన్ని మించింది ఏమీ లేదు. దాని మించి సాధించ దానికి ఇది హెచ్చరికలు, మార్గాలు, ప్రోత్సాహాలు అన్నీ హెచ్చరికలు. వార్నింగ్స్ ఒకటే కాదు ఇందులో, వార్నింగ్స్ ఉంటాయి. ఏమండి, మనం ఏదో కొండెక్కుతుంటే ఇలా వెళ్ళకండి అని ఉంటుంది హెచ్చరిక, ఇలా వెళ్ళండి అని ఉంటుంది ప్రోత్సాహం, అన్నీ ఉంటాయి. అట్లాగే దీంట్లో మనకి హెచ్చరికలు ఉంటాయి, ప్రోత్సాహాలు ఉంటాయి, చక్కటి ఆనందాలు ఉంటాయి,
మనని కట్టిపడేసేటువంటి చమత్కారాలు ఉంటాయి. ఇందులో కదలనేకుండా చేసేటువంటి చమత్కారాలు ఉంటాయి, హాస్యాలు ఉంటాయి, భయాలుంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ ఎలా ఉన్నాయో ఈ గ్రంథంలో కూడా ఆయన ఇచ్చినటువంటి బోధలో కూడా అన్ని అంశాలు ఉంటాయి. నవరసాలు, నవరసమయం అన్నమాట ఇదంతా. అండి ఒక్కసారి ఈ మూడో శ్లోకం చెప్పుకుని తర్వాత కంటిన్యూ చేసుకుందాం మనం. ఈశ్వరార్పితం నేచ్ఛయా చిత్తశోధకం ముక్తి సాధకం. చెప్పండి ఒకసారి. కర్తర్పిత ఫల నిష్కామ్య కర్మంబు, కర్తర్పిత ఫల నిష్కామ్య కర్మంబు. మళ్ళా చిత్తశుద్ధి నొసగి జేర్చును దారి, మళ్ళీ సులభమైన తెలుగు కాదు చెప్పండి. కర్తు అర్పిత నిష్కామ కర్మంబు, కొంచెం అంటే భగవద్గీత ఇవి పరిచయాలు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి. నిష్కామ కర్మంబు తెలుసున్నమాటే, కర్తు అంటే చెప్పుకున్నాం పరమేశ్వరుడు అని చెప్పి ఆయనకు అర్పించినటువంటి నిష్కామ కర్మం అంటే అదే దాని అర్థం. నిష్కామ కర్మం అంటే ఆయనకు అర్పించడమే, ఆయనకు అర్పిస్తే అది నిష్కామం అవుతుంది. ఏం చేస్తుంది? చిత్తశుద్ధి నొసగి జేర్చును దారి. ముందు గతినీయదయ్యా అన్నాడు ముందు శ్లోకంలో, దారి చూపించదు అన్నాడు. ఇప్పుడు ఇది దారి చూపిస్తుంది అంటున్నాడు. ఆ కర్మే ఇలా చేస్తే దారి చూపిస్తుంది. దానికి నువ్వేం చెప్పక్కర్లేదు దారి చూపించమని. అది నువ్వు ఎలా చేస్తున్నావు దాన్ని తెలుసు. చెప్పాను ఇందాక దాన్ని మించిన తెలివైన వాడు ప్రపంచంలో లేడని. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో, నువ్వు చేసే పనికి నీకన్నా బాగా తెలుసు అంటున్నాడు. అంత ఘనమైంది అది, విజ్ఞాన ఘనమైంది అది. నేను ఎంతో ఈ పని చేస్తున్నానో నాకు తెలియకుండా ఎవరికి తెలుస్తుంది చెప్పండి ముందు. అవునా కాదండి? నాలో నేనుగా ఉన్నటువంటి మాయనండి, పరమేశ్వరుడనండి, బ్రహ్మమనండి, ఆత్మనండి, వాడికి ఎందుకు తెలీదు? నాకే తెలిసినప్పుడు, పరిమిత జ్ఞానం ఉన్న నాకే తెలుస్తున్నప్పుడు, అనంతమైనటువంటి విజ్ఞానం కలగినటువంటి పరమేశ్వరునికి మనం చెప్పక్కర్లేదు. నేను ఈ భావంతో చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు దారి చూపించు అనక్కర్లేదు. అసలు అంత శ్రమ కూడా పడద్దు నువ్వు ఎందుకు అనాలి? అది కూడా శ్రమే. నీ పని నువ్వు చేసుకుపో. నువ్వు ఏ భావంతో ఉన్నావో అనుక్షణం నిన్నే గమనించేటువంటి నీ అంతరాత్మకి నువ్వు చెప్పనక్కర్లేదు. అండి మనకి అన్ని స్థాయిలోనూ ఉన్నాం మనం. అన్ని ఎన్నెన్నో స్థాయిల్లో ఉండొచ్చు మన యొక్క సాధన. ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి ఇవి ఆచరణీయాలే. అత్యుత్తమైన స్థాయిలో ఉన్నవాడు నేను ఇలాగే చేస్తున్నాను అనుకుంటాడు, బహుశా నేను ఇలాగే చేస్తున్నానేమో అనుకుంటాడు. ప్రాథమిక స్థాయిలో ఉన్నాడు ఓహో ఇలా చేయాలేమో అనుకుంటాడు. అందరికీ ఉపయోగపడేది ఇది. ఈ చర్చ అండి ఈ సత్సంగము, ఈ సత్సంగ సారాంశము మనకందరికీ ఉపయోగపడేది ఇది. మనం దాన్ని గుర్తించక్కర్లేదు. నీకు నాకు ఉపయోగపడుతుందో లేదో అని నేను శోధించక్కర్లేదు, విచారం చేయక్కర్లేదు. అది ఫలితాన్నిచ్చి తీరుతుంది అంటున్నారు. అదండి చక్కటి ఉదాహరణ. అది ఎలా అయితే చక్కటి ఉదాహరణ చెప్పారు, ఎట్లా అయితే నిప్పు అది ఏంటో తెలియదు చిన్నపిల్లలకి, ఏమండి అరే తీసుకోరంటే వాడు పాపం తీసుకుంటాడు. ఎట్లా అయితే తెలిసి ముట్టుకున్నా తెలుసుకోక ముట్టుకున్నా ఎలా అయితే దాని పని చేస్తుందో అట్లాగే ఇది కూడాను.
సంపూర్ణమ్మ గారికి రిభుగతి ఇచ్చారు. ఆవిడ, బాబు నేను 1వ క్లాస్ కూడా ఫెయిల్, నేను అసలు ఫెయిల్ కాదు, అసలు వెళ్ళలేదు నేను 1వ క్లాస్కి. ఈ రిభుగతులు ఏమిటి, ఈ లోకం ఏమిటి నాకు. రిభుగేత అంటే మహామహా పండితులు వచ్చి నాకు చెప్పారండి అయ్యా, నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమండి అదేం పుస్తకం అండి బాబు, మాకు ఏం అర్థం అవ్వట్లేదు అంటారు. అది ఎవరికి ఇచ్చారు ఆయన, ఓ వితంతు ఆవిడ, ఏం చదువుకోలేదు, పాతకాల బ్రాహ్మణ స్త్రీ ఆవిడ, ఏదో కృష్ణారామ అనుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి మనిషికి రిభుగేత ఇచ్చాట ఆయన. ఏంటి స్వామి ఇది, నాకెందుకండి బాబు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, మరి ఆ సంస్కృత పండితుడు, ఈ తమిళ పండితుడు ఉన్నాడు, ఆ తెలుగు ఈయన ఉన్నారు, సిద్ధాంతం ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వకుండా నాకెందుకండి ఇవ్వంటే, ఏం నువ్వు చదువుకుంటూ పోతు సరిపోతుందన్నారు. నాకు అర్థం కాదంటే అర్థాన్ని నేను చేసుకోమన్నాను నేను అన్నాడు. ఏమండి నిన్నే అర్థం చేసుకుని నాకు చెప్పమన్నాను ఏమిటి, ఏమర్థమైందో నేను నాకు చెప్పమన్నాను, నిన్ను నేను చదవమన్నాను తప్ప. కూడబలుకుని చదవగలవు కదా, కూడబలుకుని చదవగలనండి, అంతే నువ్వు చేయాల్సింది. అన్నామలై స్వామికి అంతే, ఇద్దరికి కూడా అద్వైత సాక్షాత్కారం అయింది, ఇద్దరికి అద్వయానుభవం అయింది, ఇద్దరికి కూడా ఆత్మనిష్ట కలిగింది, ఇద్దరికి కూడా వాళ్ళే చెప్పారు భగవాను ఇది ఇచ్చారు మాకు ఈ గ్రంథం అంతే. అర్థంతో పని లేదు, అర్థం చేసుకుంటే మంచిది, కాదనం నిప్పు అని తెలిస్తే పర్వాలేదు, కాదనం నిప్పు అండి ఓహో కాలుతుంది కదా అని తెలిస్తేనే మంచిది, తెలిసినా తెలియకపోయినా కూడా దానిపైన చేస్తుంది. ఎందుకంటే అసలు ఒక్కొక్కసారి అర్థమే అనర్థం అన్నారు. ఏమిటి భజగోవింద శ్లోకాల్లో ఉందండి ఈ మాట, నాదేం కాదు ఇది, మందంటూ ఏమి లేదు మంది. ఆది శంకరాచార్యుల వారు రాశారు చెప్పట పంజరీకుల శ్లోకం అని చెప్పేసి, ఏమండి భజగోవింద శ్లోకాలు అంటాం మనం వాడిని. అర్థమనర్థనిత్యం అయితే ఆయన వేరే ఉద్దేశంలో చెప్పారు. ఏమిటంటే అర్థం అంటే డబ్బు, అబ్బాయి డబ్బు అనేది నిజంగానే అనర్థం రా బాబు అది అని హెచ్చరిక అక్కడ. ఇక్కడ ఏమంటున్నానంటే నేను దీన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఒక్కొక్కసారి అనర్థాలకే కారణం అవుతుంది. ఎందుకంటే ఇది నాకు అర్థమైపోయింది, నాకు జ్ఞానం వచ్చేసింది అనుకుంటాడు చాలామంది, అనుకునేటువంటి ప్రమాదం ఉంది, అవుతుందని కాదు ప్రమాదం ఉంది. అది అర్థం అవ్వడం మన యొక్క సౌలభ్యం కోసం తప్ప అది విజ్ఞానం అని మాత్రం నువ్వు అనుకోవద్దు. నాకు వచ్చింది మిగతా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేను ఇప్పుడు మొదలు పెడతాను నేను అనుకోవద్దు నువ్వు, అదేం కాదు ఇది, అదేం అలాంటిదేం కాదు ఇది. మన మనం అవగాహన చేసుకోవడానికి అంతే ఇది, మనకి మనం తేలికైపోవడం కోసమే. ఇంకా ఇంకా ఏదేదో ఊహించుకున్నాం, ఇప్పుడు దాని నుంచి తేలిక పడాలి, నెత్తిమించి అదంతా పోవాలి ఆ బరువు అంతాను, దానికోసం ఈ అవగాహన అంతా కూడా. అవగాహన అయితే మంచిదే, చెడేం కాదు. ఒక్కొక్కసారి దాంట్లో ప్రమాదం లేకపోలేదనేటువంటి హెచ్చరిక. నేనండి అబ్బో భగవాన్ సబ్జెక్ట్ అంతా నాకు కర్తలామలకం అండి, నాలుగు చివరి ఉంటుందండి అనుకుంటే మాత్రం కొంచెం దానివల్ల ఇబ్బందులు పడతావు నువ్వే అండి. ఇది దీన్ని ఏమన్నారంటే సత్సంగ స్ఫూర్తి అని ఒక మాట ఉంది. సత్సంగ స్ఫూర్తి అంటే భగవాను ఆ గుళ్ళో కూర్చున్నాడు కొంతకాలం, ఆ గురుమూర్తంలో కూర్చున్నాడు, తర్వాత అరుణగిరినాథ గుళ్ళో ఎక్కడక్కడ ఒక్కడో ఉండేవాడు ఆయన. ఆయన అప్పుడు ఈ రమణ భాషలన్నింటినీ ఆయన ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు ఆయన రమణగీత ప్రిపేర్ అవ్వలేదు, నేనేమన్నా ప్రిపేర్ అవ్వలేదు, అక్షరమణిమాలు ప్రిపేర్ అవ్వలేదు ఆయన. అంటే అప్పుడు అన్ని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు చెప్పాడు అనుకోవడానికి చెప్తున్నాను అన్నమాట, అలా కాదు. అది సత్సంగం ఉంటే ఆ స్ఫూర్తి ఎలా వస్తుంది అంతే, అది ప్రవాహం. అది ఆయన ఎప్పుడు ఇప్పుడు ఒకటే, రమణ భాషలు ఎందుకు వచ్చాయి, వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు, వచ్చాయి అంతే. ఆయన ఎప్పుడు దాంట్లో కుదురుకుని ఉన్నాడు, ఆ స్థితిలో కుదురుకుని ఉన్నాడు, ఆ ఉన్నతనంలో కుదురుకుని ఉన్నాడు ఆయన. ఆత్మని మాటానికి వాడడం ఇష్టం ఉండదు, ఉన్నది అంటాడు అంతే ఆయన. అంతకన్నా మనకి అర్థం కావడానికి ఏంది, నేను ఉంటాను కాబట్టి ఉన్నది అదే బెస్ట్ రన్ అయినా అది మాట. ఏమిటి ఆత్మ ఏమిటి, ఎక్కడో పుస్తకాల్లో ఉండే మాటలు నీకు వద్దు, నువ్వు ఉన్నావా లేదా అది నీకు కావాల్సింది. దాంట్లో కుదురుకుని ఉన్నాడు అంచేత సత్సంగం జరిగినప్పుడు ఈ మాటలన్నీ అలాగా వస్తాయి అంతే. అవి ఏంటండి
అంటే ఇప్పుడు మీరు ఏదో అది అక్కడ ఉంది, చాలామంది వెళ్ళే ఉంటారు, గోదావరి పుట్టే చోటు గోముఖం అని ఉంటుంది ఏమండి, గోదావరి పుట్టే చోటు ఏమన్నారు దాన్ని, నాసికా త్రయంబకం ఉంది కదా, అక్కడ ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఏమండి, అక్కడ ఉందా లేదండి అక్కడ గోముఖం, చూసారా తమరు గోముఖం పెట్టారు అక్కడ, ఎందులోంచి ఆ నీళ్ళు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా ఉంది అది, ఓ గోవు నోట్లోంచి వస్తున్నట్టుగా ఉంది తప్ప గోవు నోట్లోంచి రావట్లేదు, ఆ ప్రవాహం అలాగే కూడా పెట్టాడు. అట్లాగే ఈ రూపం కూడా, ఈ రూపం పెట్టుకున్నాడు ఆయన, ఓ గోముఖాన్ని పెట్టుకున్నాడు, అందులోంచి ఇది బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది, నేను చెప్పాను అని వీడు అనుకుంటే కనుక ఆ ప్రవాహం అక్కడితో అయిపోతుంది. వాడు నేనంటే గెట్టదు వాడికి, ఏంటి ఆ గోముఖానికి ఏదైనా అడ్డు పెట్టారనుకోండి నీళ్ళు ఎలాగ రావో, వీడు నేను చెప్పాను అనుకున్నాడంటే ఆ అడ్డు పెట్టినట్టే లెక్క. అంతేనండి, సత్సంగ స్ఫూర్తి అన్నారు దీనికి, ఒక మాట ఉంది సత్సంగ స్ఫూర్తి. భగవాన్ ఊరినే కూర్చుని ప్రవచనాలు చేయడండి, ఆయన పోగేసుకుని చెప్పడు, ఆయన ఏంటండి ఆయా సందర్భాన్ని బట్టి ఆ సమావేశాలు ఏర్పడుతూ ఉంటాయి, అందులో అందరూ కూడా ఏంటి ఆ కుతూహలంలో నిష్ణాతులు వాళ్ళందరూ కూడా, ఆత్మజ్ఞాన కుతూహలం ఉంటుంది చూసారా, నేను వినాలి నా గురించి నేను వినాలి, ఆత్మజ్ఞానం అంటున్నారు ఏంటి, కుతూహలం ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో, స్ఫూర్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఆయనకు కావాల్సిందంతే. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా అండి, వాళ్ళకి అర్హత ఉందా, ఈ రకమైనటువంటి అర్హతలు ఉన్నాయి క్వాలిఫికేషన్ అవేం చూడ ఆయన, వాళ్ళలో ఈ శ్రద్ధ ఉన్నదా లేదా అంతే, అది ఉంటే ఆటోమేటిక్గా ప్రవహిస్తుంది అంతే, అది అనంత గంగా ప్రవాహం అంతే, అది ఎవడు ప్రయత్నం చేసేది కాదు, అది ఈ సత్సంగం ఏర్పడితే చాలు ఆ స్ఫూర్తి ప్రవాహం అనంతంగా అలా వస్తూనే ఉంటుంది. రమణ గీతలో ఎన్ని చెప్పారండి, ఎన్ని అంశాలు చెప్పారు, ఎన్ని అంశాలు, చివరికి ఆడవాళ్ళందరూ కూడా సమాన హక్కుదారులు ఈ జ్ఞానానికి అన్నాడు, ఎక్కడా లేదు ఇది, వేదాలు ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి నేను నేర్చుకుంటాను, అది కూడా ఎక్కడైనా వేదాంతాల్లో ఉపనిషత్తులో పురాణాల్లో ఉంటే ఈ వాక్యం భగవానే చెప్పాడు, ఆడవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏమీ తేడా లేదన్నాడు, అందరికీ సమాన హక్కుదారులే అట్లేదు, పూర్వం ఉండేది కాదు, పూర్వం స్త్రీలకు హక్కు ఉండేది కదా ఆస్తి హక్కు, ఇప్పుడు ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి, భగవంతుడు ఏం సంకల్పించుకున్నాడు అదే వీళ్ళు చేయాల్సిందే ఇక్కడ. అంచేత మన మాతృభూతేశ్వరాలయం ఏర్పడడం తర్వాత ఆశ్రమం ఏర్పడడం అంతా కూడా ఆ అధ్యాయంతోనండి, స్త్రీ సన్యాస నిరూపణ ప్రకరణం దాని పేరు రమణ గీతలో, అంతా కూడా ఇంతంత వాక్యాలు ఇంతంత శ్లోకాలు ఇంతంత వ్యాఖ్యానాలు దానికి అన్నీ కూడా ఆయన స్కందాశ్రమంలో ఉండగా గణపతి ముని గారు భార్య ఇంకా ఇతర శిష్యులు వీళ్ళందరూ వేసిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు టకటకటకట, అలా ప్రిపరేషన్ ఏమిటి, ప్రిపరేషన్ ఏం లేదు, వాళ్ళు వచ్చి అడగడమే ప్రిపరేషను, ఆ స్ఫూర్తి ఎలా ప్రవహిస్తుందంటే ఆ కొండ దూర నుంచి ఒక్కసారి ఈ శ్లోకాలు చదివేసండి, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కర్తృర్పిత ఫల నిష్కంబు చిత్తశుద్ధి నొసగి జేర్చును దారి. కంఠోపాఠంగా వస్తే మంచిదండి, సంతోషించదగిన విషయం, రాకపోయినా కూడా మన వయసును బట్టో ఇతర పరిస్థితులను బట్టో రాకపోతే అలా పారాయణ చేసుకుంటే సరిపోతుందండి, చదువుకోగలిగితే చాలు. తర్వాత చూద్దామండి, అలాగేనండి.